పాతాళం పరీక్ష రాస్తున్నవారు రాయనివారు జాగ్రత్తగా వినాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా నేర్చుకోవలసినటువంటి ఒక మంచి పాఠం ఇది. పాతాళం అన్నది ఒక లోకం. అది ఈ లోకం కాదు, మరో లోకం. ఈ లోకం గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? ఆ అవసరత మనకెందుకు ఉంది? అదంతా కూడా ఈ పాఠంలో మీరు వినే ప్రతి మాట వలన మీకు అర్థమవుతుంది. పాతాళం అనే మరో లోకం గురించి నేర్చుకోవలసిన అవసరత ఎందుకుంది అని మీకు అర్థం కావాలనంటే మీకు ముందు ఒక చరిత్ర అర్థం కావాలి. జాగ్రత్తగా, నేను సబ్జెక్ట్లోకి దిగిపోయాను, చాలా సీరియస్గా మీరు వినాలి. ఒక చరిత్ర మీకు అర్థమైతే కానీ పాతాళం గురించినటువంటి వివరణ మీకు అర్థం కాదు. ముందు ఆ చరిత్ర మనం ఆలోచించి తర్వాత ఈ లోకం గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు భూమి మీదకి వస్తున్నటువంటి ప్రతి మనిషి అతని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మనిషి జీవితం పుట్టుకతో ప్రారంభమై మరణముతో ముగిస్తుంది అని అనుకుంటున్నాడు. మళ్ళీ ఈ భూమి మీద ఉన్న సుమారు 700 కోట్ల జనాభాలో 95% మంది వీరేమనుకుంటున్నారంటే, మనిషి జీవితం పుట్టుకతో ప్రారంభమై మరణముతో ముగుస్తుంది అని అనుకుంటున్నారు. ఈ ఆలోచనే, ఈ అభిప్రాయమే మనిషి జీవితాన్ని ఒక భయంకరమైన ప్రమాదంలోనికి నెట్టేస్తోంది. ఒక సామాన్యుడి నుంచి శాస్త్రవేత్త వరకు ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే విధంగా ఉంది. కానీ బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు మాత్రం ఒక వాస్తవాన్ని ప్రపంచానికి అందించాలి. ఎన్నో వాస్తవాలను కూడా ఇప్పటికే మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఈ సమాజానికి అందిస్తున్నాం. అలా సమాజాన్ని చైతన్యపరిచి, సమాజంలో వెలుగు నింపి, సమాజానికి ఒక నిజమైన రక్షణ తెచ్చే కార్యక్రమంలో, ఒక యజ్ఞంలో, ఒక తపస్సులో జయశాలి గారి అద్భుతమైనటువంటి పరిశోధన క్రమంలో బయటపడినటువంటి మరొక అద్భుతమైనటువంటి సబ్జెక్టే పాతాళం. ప్రియులారా, మీలో కూడా ఎవరైనా ఒకవేళ మనిషి జీవితం అన్నది పుట్టుకతో ప్రారంభమై చావుతో ముగుస్తున్నది అని అనుకుంటే మాత్రం ఈ అభిప్రాయాన్ని ఇమ్మీడియట్గా, ఇప్పుడే, వెంటనే దాన్ని పక్కకు నెట్టేయండి. ఇది ముందుకు తెలియాలి, ఇది ఖచ్చితంగా తెలియాలి. అసలు ఈ వాస్తవం ఎప్పుడు తెలియాలనంటే, ఊహ మనిషికి ఊహ వచ్చినప్పటి నుండే ఇది మంచి ఇది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానము మనిషికి మొదలైనప్పుడే ఆ పసిప్రాయంలోనే ముందుగా తల్లిదండ్రులు చెప్పాలి బిడ్డలకు, నీ ప్రారంభం పుట్టుకతో కాలేదని, నీ ముగింపు చావుతో రాదని. ఒకవేళ అక్కడ మిస్ అయితే బడిలో అయినా ఈ పాట నేర్పించాలి. కానీ బడిలో కూడా ఇలాంటి పాఠాలు ఏమీ ఉండవు. ఎందుకు బళ్ళల్లో, కళాశాలల్లో ఉండవు అని అడిగితే, వాళ్లకున్న సిలబస్లో ఈ సబ్జెక్ట్ లేదు గనక. సబ్జెక్ట్ లేదు అనే కంటే ఇంత స్టాండర్డ్ లేదు గనక. వాళ్ళ దగ్గర ఉన్నది చాలా చిన్న జ్ఞానం. వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం పుట్టుకతో ప్రారంభమై చావుతో ముగిసిపోయే జ్ఞానం. అది భూ సంబంధమైన జ్ఞానం. అది భూలోకానికి మాత్రమే చెందిన జ్ఞానం. అది ఈ లోకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే జ్ఞానం. కానీ ఈరోజు ఈ పాఠం ద్వారా మీరు నేర్చుకుంటున్నది ఈ లోకానికి అతీతంగా ఉన్న జ్ఞానం, ఈ లోకాన్ని మించినటువంటి జ్ఞానం. గనక నేర్చుకుంటున్న మీరు ఈ మహాజ్ఞానం కేవలం మీతో మాత్రమే ఆగిపోకుండా, మీ హృదయాలలో సమాధి కాకుండా, మీరు మీ పిల్లలకు, మీరు మీ కుటుంబ సభ్యులకు, మీరు మీ ఇరుగు పొరుగు వారికి, మీరు మీ తోటి వారందరికీ మీరు పంచి
వారిని రక్షించే బాధ్యత మీ పైన ఉన్నది అని మాత్రం మీరు మర్చిపోకండి. పాఠశాలల్లో కళాశాలల్లో ఇంత స్టాండర్డ్ లేదు కనుక ఈ మహాజ్ఞానం అక్కడ ప్రకటించబడటం లేదు. కానీ వింటున్న మీరు మాత్రం దీన్ని మీతో మాత్రమే ఆపకుండా మీకు దగ్గరగా ఉన్న వారిని మీకు పరిచయస్తులందరికీ కూడా దీన్ని తెలిపి మీరు వారిని రక్షించే బాధ్యత మీ పైన ఉన్నదని మర్చిపోకండి. అందుకే ప్రతి క్లాసులో మీకు చెప్పే మాట ఏంటంటే పరీక్షలు రాస్తున్నారు కనుక మార్కుల కొరకు దీన్ని నేర్చుకోకండి. దయచేసి జీవితంలో మార్పు కొరకు మీరు నేర్చుకోవాలి. ఎస్పెషలీ ఈ పాఠం ఏదైతే మీరు వింటున్నారో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం. ఇది తెలుసుకోకుండా మనిషికి అసలు రక్షణే రాదు. అంత సీరియస్ సబ్జెక్ట్ మీరు వింటున్నారు కనుక భయముతో భక్తితో నేర్చుకోవాల్సినటువంటి పాఠమే ఈ పాతాళం. ప్రియులారా, ఇప్పుడు ప్రారంభిద్దాం ఒక చరిత్ర. ఇది ఎవరి చరిత్రో కాదు, ఎవరి చరిత్రో కాదు అని అంటే మీ పుస్తకాలలో చదువుల్లో మీరు నేర్చుకునే ఒక దోమ చరిత్ర కాదు, ఒక ఈగ చరిత్ర కాదు, ఒక కప్ప చరిత్ర అంతకంటే కాదు. ఇది మీ చరిత్ర, నా చరిత్ర, మనందరి చరిత్ర, మనిషి చరిత్ర. ప్రియులారా, మనిషి చరిత్ర అన్నది భూమి మీద అడుగు పెట్టిన తర్వాత వస్తుంది అనుకుంటే పొరపాటు. మనిషి జీవితం అన్నది ఈ లోకానికి రాకముందే ప్రారంభమైంది. ఇది ముందు తెలియాలి, ఇది ముందు తెలియాలి. సాధారణంగా మనమేమనుకుంటామంటే ఈ లోకంలో నేను అడుగు పెట్టకముందు నవమాసాలు నేను తల్లి గర్భంలో ఉన్నాము అని అనుకుంటాం. వాస్తవమే తల్లి గర్భంలోనే ఉన్నాం, కానీ తల్లి గర్భంలోనికి రాకముందు కూడా మనం లేనివారం కాదు. మనం అప్పటికి కూడా ఉన్నవారమే, కానీ ఎక్కడ ఉన్నవారం? నాన్న గర్భంలో ఉండేవారం, తండ్రి గర్భంలో ఉండేవారం. తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోనికి ప్రవేశించక ముందే మనందరం కూడా ఉన్నవారము తండ్రిలో అని మీకు ముందు అర్థం కావాలి. తండ్రి పుట్టక ముందు కూడా మనమందరము కూడా ఎక్కడ ఉన్నాము అని అంటే లేనివారముగా కాక మనందరం కూడా మన పితరులు లేదా మన తాతగారి గర్భంలో ఉన్నాము అన్న విషయం మీరు మర్చిపోకండి. దీన్ని బలపరచడానికి బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, దాన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 7:9. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల పదియవ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను అని 10వ వచనంలో ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండేనన్న మాట ఉంది చూడండి 10వ వచనంలో. అబ్రహాం గారు మెల్కీసెదకును కలుసుకునే క్రమం ఒకటి ఉంది పాత నిబంధనలో మీకు తెలుసు. అబ్రహాం గారు మెల్కీసెదకును కలుసుకునే టైంకి అప్పటికి ఇంకా ఇస్సాకే పుట్టలేదు. ఇస్సాకే పుట్టలేదంటే యాకోబు పుట్టలేదు. యాకోబు పుట్టలేదంటే యాకోబు కుమారులు 12 మంది పుట్టలేదు. ఆ 12 మందిలో ఒకడు లేవి. కానీ యాజకత్వం గురించి మాట్లాడుతూ, లేవీయుల గురించి మాట్లాడుతూ అక్కడ భక్తుడు అంటున్నాడు, ఎలాగనగా మెల్కీసెదకు లేవి యొక్క పితరుడు అనగా అబ్రహాము, ఆ అబ్రహామును కలుసుకున్నప్పుడు లేవి అప్పటికి లేవి పుట్టలేదు. కా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, అప్పటికి ఇంకా లేవినే పుట్టలేదు. కానీ పుట్టని లేవి ఎక్కడున్నాడట? పితరుడనగా అబ్రహాము గర్భములో ఉన్నాడు అని అంటున్నాడంటే లేవి పుట్టకముందే ఉన్నవాడా లేనివాడా? ఉన్నవాడు. ఎవరి గర్భములో? అబ్రహాము గారి గర్భములో. అబ్రహాము గర్భములో నుంచి లేవి ప్రయాణం ప్రారంభించాడు అనుకుందాం కొద్దిసేపు. ఈ మాట నుంచి అబ్రహాము గర్భము నుంచి ప్రయాణం మొదలుపెట్టి లేవి ఇస్సాకు గర్భములోనికి వచ్చాడు. ఇస్సాకు గర్భములో నుంచి కూడా ప్రయాణం కొనసాగించి యాకోబు గర్భంలోనికి వచ్చాడు. యాకోబు గర్భంలో నుంచి కూడా ప్రయాణించి లేవి లేవిగా వచ్చాడు తన తల్లి ద్వారా. అంటే అబ్రహాము గర్భంలో ఉన్న లేవి అబ్రహాము పుట్టకకు ముందు కూడా ఉన్నవాడు అంటారా లేనివాడు అంటారా చెప్పండి? ఉన్నవాడే. ఎక్కడా? తెరహు గర్భంలో ఉన్నాడు అబ్రహాం గారి తండ్రి. అలా వెనక్కు 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 వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు కూడా లేవి ఉన్నవాడే. ఎక్కడనుకుంటున్నారు? ఎక్కడనుకుంటున్నారు?
నోవహు గర్భంలో ఉన్నాడు. నోవహు నుంచి అలాగనే వెనక్కి వెళ్ళిపోతే లేవి ఎక్కడున్నవాడు? ఆదాము గర్భంలో ఉన్నవాడు. అంటే లేవి వెనక్కు వెళ్ళిపోతే ఆదాము గర్భంలో నుండి ప్రయాణం మొదలుపెట్టి చివరికి యాకోబు గర్భము ద్వారా, యాకోబు సతీమణి గర్భము ద్వారా చివరికి బయటకు వచ్చాడు. అంటే లేవి ప్రయాణం మీరు ఆలోచించాలి, అది నా పాయింట్ ఇక్కడ. లేవి ప్రయాణము ఏదో తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదలైందని మీరు అనుకోకూడదు. లేవి ప్రయాణం అన్నది ఆదాము గర్భంలో నుంచే ప్రయాణం మొదలైంది. ఇంకా డీప్గా వెళ్ళిపోతే మీకు ఒక అద్భుతమైనటువంటి వాస్తవం కనపడుతుంది. ఆదాము గర్భంలో రానప్పుడు, అంటే ఆదాము గర్భంలో లేనప్పుడు కూడా లేవి ఉన్నవాడు అంటాను ఇప్పుడు నేను. కారణం ఆదాము కూడా ఒకరి నుంచి వచ్చాడు. ఎవరనుకుంటున్నారు? ఆయన కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. లూకాసు వార్త 2:38 లూకాసు వార్త 2వ అధ్యాయము కదా, 3:38 లూకాసు వార్త 3:38 కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఆదాము కూడా ఎక్కడి నుంచి వచ్చాడో మనకు మ్యాటర్ అర్థమైపోతుంది. ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని గర్భంలో నుంచి వచ్చాడు, దేవుని లో నుంచి వచ్చాడు. దేవునికి గర్భం ఉంటుందా అని ఆలోచించకండి, దేవుని లో నుంచి వచ్చాడు. మీకు అర్థం కావడానికి ఆ భాష ప్రయోగించాను. అంటే ఆదాము పుట్టక ముందు కూడా ఆదాము కూడా ఎక్కడున్నవాడు? దేవునిలో ఉన్నవాడు. ఆదాము దేవునిలో ఉన్నవాడైతే ఆదాము గర్భాన ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నవారు అప్పట్లో? అంటే లేవి ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైందో చెప్పండి. దేవునిలో నుంచి తన మొదటి ప్రయాణం మొదలైంది. లేవి ఒక్కటిది అనుకుంటే పొరపాటు. ఇక్కడ కూర్చున్న మనందరి బ్రతుకులు అవే. మనందరం పుట్టక ముందు మన తల్లి గర్భంలో ఉన్నవారం, తల్లి గర్భంలోనికి రాకముందు మన తండ్రి గర్భాలలో ఉన్నవారం, తండ్రి గర్భంలోనికి రాకముందు మన పితరులు. అలా వెనక్కు వెళ్ళిపోతే మనందరం కూడా నోవహు గర్భంలోనికి వెళ్ళిపోవాలి. నోవహు నుంచి అలాగనే వెనక్కి వెళ్ళిపోతే మనందరం కూడా ఆదాము గర్భంలోనికి వెళ్ళిపోవాలి. ఆదాము నుంచి అలాగనే వెనక్కి వెళ్ళిపోతే మనందరం కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలో చెప్పండి? దేవునిలోనికి వెళ్ళిపోవాలి. ఆ దేవునిలో నుండి మనందరం కూడా ప్రయాణం మొదలుపెట్టాం. ఎక్కడనుకుంటున్నారు? దేవుడైన యెహోవా నేలమంటితో నలుని నిర్మించి అతని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా అతడు జీవాత్మ అయిన నుందే అక్కడ మన ప్రయాణం మొదలైందండి. దేవుని నుంచి మనం ఆ రోజు బయటకు వచ్చిన వారం, కానీ అంతకుముందు మనం ఉన్నవారము కాదంటారా? అప్పుడు కూడా మనం ఉన్నవారమేనండి బాబు, అప్పుడు కూడా మనం ఉన్నవారమే. ఎందుకంటే మనందరం కూడా ఆయన నుంచి వచ్చిన వారం. ఇంతకు ఆయన ఎవరు? ఉన్నవాడు. ఉన్నవాడికి ఉన్నవారు పుడతారే తప్ప లేనివారు ఎందుకు పుడతారు? గనక మనందరం కూడా దేవునిలో నుంచి వచ్చిన వారం. అంటే దేవునిలో మనం ఎంతకాలం ఉన్నామో మనకు తెలియదండి. ఆదాము గారి ద్వారా మనము ఆదాములోనికి మనం రాకముందు, ఈ లోకానికి రాకముందు మనందరం కూడా దేవునిలో ఉన్నవారం. అది ఎంతకాలమో మనకు తెలియదు. అది ఎంతో కాలం, ఇంత అని మనం చెప్పలేని కాలం. అలా ఉన్నవారుగా ఒకప్పుడు ఉన్నవాడిలో ఉన్న మనం ఈ భూమి మీదకి మనం వచ్చాం. అక్కడ మొదలైంది మన ప్రయాణం. అందుకే మోషే గారు మాట్లాడుతూ అంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. ఎందుకంటే ఆయనకి మహాజ్ఞానం తెలుసు కనుక. ఈ మహాజ్ఞానం ఆయనకు తెలుసు కనుక, తెలుసు కదా రెఫరెన్స్ మీకు కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుందన్నమాట. ప్రియులారా, అలా దేవునిలో నుంచి మన మొదటి ప్రయాణం మొదలైంది. దేవునిలో నుంచి మొదలైన ప్రయాణం ఆదాములోనికి, అక్కడ నుంచి ఒక్కొక్క గర్భము నుంచి ఒక్కొక్క గర్భము నుంచి ఒక్కొక్క గర్భం నుంచి మనం ప్రయాణము చేసుకుంటూ చివరికి 20వ-21వ శతాబ్దంలో మనం బయటకు వచ్చాం. కానీ ఇంతకాలం మనం చేసింది ఏదనుకుంటున్నారు? ప్రయాణం చేశాం. ఆదాము గారు పుట్టి సుమారు 6,000 సంవత్సరాలు అంటున్నారు లెక్క. కొద్దిసేపు అదే క్యాలిక్యులేషన్ పరిగణనలోకి తీసుకుంటే 6,000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మనం వచ్చిన వారం. అక్కడ మొదలైంది మన ప్రయాణం. మన ప్రయాణం ఎక్కడ మొదలైంది చెప్పండి? 6,000 సంవత్సరాల క్రితం మన ప్రయాణం మొదలైంది. ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం కొనసాగింది? అందరి గర్భాల నుంచి మనం ప్రయాణం చేసుకుంటూ దాటుకుంటూ చివరికి 20వ-21వ శతాబ్దంలో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 21వ శతాబ్దంలో పుట్టినవారు కాదు, 20వ శతాబ్దం. అంటే మనందరం కూడా 20వ శతాబ్దంలో ఈ శరీరాన్ని ధరించి లోకానికి వచ్చిన వారం. వచ్చిన తర్వాత ప్రయాణం మొదలైంది అనుకుంటుంది ఈ ప్రపంచం. రాకముందే 6,000 సంవత్సరాలుగా జరుగుతోంది ప్రయాణం అంటుంది బైబిల్.
ప్రయాణం. అందుకే ప్రయాణం ఇంత చరిత్ర చెబుతున్నాను మీకు. ఈ లోకంలో శరీరాన్ని దాల్చుకొని ఈ లోకంలో అడుగు పెట్టిన తర్వాత మొదలవుతుంది మనిషి ప్రయాణం అని ఈ సమాజం అనుకుంటుంది. కానీ బైబిల్ పట్టుకున్న వాడిగా నువ్వు చెప్పవలసిన వాస్తవం, నీ ప్రయాణం ఇప్పటిది కాదయ్యా. నీ ప్రయాణం నువ్వు పుట్టక ముందే మొదలైన ప్రయాణం అది. ఈ లోకంలో నువ్వు శరీరాన్ని దాల్చి అడుగు పెట్టక ముందే నీ ప్రయాణం మొదలైంది. అది 6000 సంవత్సరాలుగా జరుగుతోంది ఆ ప్రయాణం. శరీరాన్ని దాల్చుకున్న తర్వాత మహా అంటే 60 సంవత్సరాలు నువ్వు ఈ లోకంలో యాత్ర చేస్తావు. కానీ పుట్టుకకు ముందే నీ ప్రయాణం ఒకటి ఉంది, అది ఈ లోకానికి వచ్చే ప్రయాణం. చెప్పండి మళ్ళీ, పుట్టుకకు ముందే ఒక ప్రయాణం నీకు ఉన్నింది, అది ఏ ప్రయాణం? ఈ లోకానికి వచ్చే ప్రయాణం, ఈ లోకంలో అడుగు పెట్టుటకు నువ్వు చేసిన ప్రయాణం, ఈ లోకంలో అడుగు పెట్టుటకు నువ్వు చేసిన ప్రయాణం. తీరా ఈ లోకానికి అడుగు పెట్టిన తర్వాత 6000 సంవత్సరాలు ప్రయాణం చేసావు కనుక ఇక్కడ కూడా 6000 సంవత్సరాలు బ్రతికితే బాగానే ఉండేది. కానీ 6000 సంవత్సరాలు ప్రయాణం చేసి పట్టుమని 60 సంవత్సరాలు కూడా నువ్వు ఇక్కడ ప్రయాణం చేయవు. అంత చిన్న జీవితం ఈ లోకంలో మన జీవితం. కానీ ఈ లోకమే పెద్ద జీవితం అని, ఈ జీవితమే మహాజీవితం అని ఈ జీవితం కొరకే ఆలోచించే మనుషులే ఈరోజు ప్రపంచం అంతా ఉన్నారు. ఏది చిన్న జీవితమో దాని గురించి మనిషి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏది చిన్న జీవితమో దానిలో ఏదో సాధించాలని మనిషి ఆలోచించడం మొదలుపెట్టాడు. దానికోసం పరిశోధనలు చేశాడు, దానికోసం అహోరాత్రులు కష్టపడ్డాడు, కష్టపడుతూ ఉన్నాడు. ఈ శరీరాన్ని దాల్చుకున్న తర్వాత, ఈ శరీరాన్ని దాల్చక ముందే నేనంటూ ఒక వాడిని ఆత్మగా నేను ఉన్నానన్న విషయం మరిచిపోయి, శరీరాన్ని తెచ్చుకున్న తర్వాత ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలని, ఎలా సంతోష పెట్టాలని, దీనిని ఎలా నిలబెట్టాలని అహోరాత్రులు కష్టపడుతూ నిద్రాహారాలు మాని ఈ శరీరం కోరిక 20 సంవత్సరాల కాలం పాటు మనిషి కష్టపడి చివరికి అదే శరీరం చేత గెంటివేయబడుతున్నాడు. దానినే చావు లేదా మరణం అని అన్నాం. ఇకపోతే ఈ చావు గురించి కూడా లోకం ఏమనుకుంటుందంటే, ఈ మరణమే మనిషికి ముగింపు అని అనుకుంటుంది. పుట్టుకకు ముందు ఏం జరిగిందో అర్థం చేసుకోలేని మానవజాతి చావు గురించి కూడా పప్పులో కాలేసిందనే చెప్పాలి. చావు గురించి కూడా పూర్తి నాలెడ్జ్ తెచ్చుకోలేదండి. అందుకే మనిషికి మరణమే ముగింపు అనుకుంటుంది. అందుకే చాలామంది వారికున్న కష్టాలకు, వారికున్న బాధలకు, వారికున్న సమస్యలకు చావే పరిష్కారం అనుకుంటున్నారు. దానికోసం ఈరోజు పుట్టాయి ఆత్మహత్యలు. చచ్చిపోతే నష్టమేం లేదు, చచ్చిపోతే బాధలన్నీ తీరిపోతాయి అనుకొని చావును కొని తెచ్చుకుంటున్న వారు ఈరోజు మనకు సమాజంలో కనపడుతున్నారు. అలా వాళ్ళు అనుకుంటున్నారంటే కారణం ఏంటో చెప్పండి. మా సమస్యలకు ముగింపు, మా కష్టాలకు పరిష్కారం చావు అని వారు అనుకుంటున్నారంటే చావుతో మన ముగింపు ఉందని ఈరోజు వీళ్ళందరూ ఆలోచిస్తున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఇక్కడ కూడా మీరు సమాజాన్ని చైతన్యపరచాలి. ఈ విషయంలో కూడా మీరు వారిని ఎడ్యుకేట్ చేయాలి. కారణం, మనిషికి మరణము ముగింపు కాదని, మరణము తర్వాత కూడా మరో ప్రయాణం మొదలవుతోంది, అది 3వ ప్రయాణం. మొదటి ప్రయాణం ఈ శరీరాన్ని దాల్చుకొని నువ్వు ఈ లోకంలో అడుగు పెట్టుటకు నువ్వు చేసిన ప్రయాణం చాలా పెద్ద ప్రయాణం. అది దేవునిలో నుంచి నువ్వు ఈ లోకానికి వచ్చిన కాలం సుమారు 6000 సంవత్సరాలు అయితే, 6000 సంవత్సరాల కాలం పాటు నువ్వు చేసావు మొదటి ప్రయాణం. పరీక్ష రాస్తున్న వాళ్ళు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. నువ్వు మొదటి ప్రయాణం ఒకటి చేసావు. ఎన్ని వేల సంవత్సరాలు? 6000 సంవత్సరాల కాలం పాటు నువ్వు ప్రయాణం చేసావు. కానీ నీ 2వ ప్రయాణం ఒకటి ఉంది. ఇప్పుడు మీరందరూ, నేను నాతో సహా మనందరం ఉన్నది ఏ ప్రయాణములో? 2వ ప్రయాణములో. 6000 సంవత్సరాల పాటు కాదు నువ్వు ఈ చేసే ప్రయాణం, 60 సంవత్సరాల పాటు నువ్వు చేస్తావు ఈ ప్రయాణం. ఆ 2వ ప్రయాణం ముగింపే మన చావు. ఈ 2వ ప్రయాణము ఎండింగే మన ముగింపు. ఏమండి? మరణం అంటాం దానిని. కానీ 2వ ప్రయాణం ముగింపు మరణం అయితే, ఆ మరణము నీ 2వ ప్రయాణానికి ముగింపే కానీ నీకు ముగింపు కాదు. మళ్ళీ చెప్తున్నాను, మరణం అన్నది నీ 2వ ప్రయాణానికి ముగింపేమో కానీ నీకు ముగింపు కాదు. అక్కడతో మొదలవుతుంది నీ 3వ ప్రయాణం. ఇది ద లార్జెస్ట్, ద లాంగెస్ట్, ద బిగ్గెస్ట్ జర్నీ. ఈ 3 ప్రయాణాలలో అతిపెద్ద ప్రయాణమే నీ 3వ ప్రయాణం. అది మరణముతో మొదలవుతుంది. మరణముతో మొదలవుతుంది అంటే, మరణం అంటే మీకేమర్థం కావాలో చెప్పండి.
మరణం అంటే మీకు ఏం కావాలి, ఏమర్థం కావాలి? మరణం అనేది రెండవ ప్రయాణానికి ముగింపు, మూడవ ప్రయాణానికి ప్రారంభం. మళ్ళీ చెబుతున్నాను, మరణం అన్నది నీ రెండవ ప్రయాణానికి ముగింపు, మూడవ ప్రయాణానికి ప్రారంభం. అది అందుకే బైబిల్లో మరణం గురించిన సందర్భాలలో కొన్ని కొన్ని మాటలు మనం ఆలోచింపజేస్తాయి. ఒకసారి ఆ మాటలు చూద్దాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనాన్ని 12వ వచనంలోని చివరి మాటను ఒకసారి చూద్దాం, లేదంటే 12 మొదటిని చూద్దామండి. మొదటి నుంచి, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషులు వారి బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత అంటే చచ్చిపోయిన తర్వాతని వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో అంటే పోయిన తర్వాత ఏదో సంభవిస్తుందనేగా అర్థం. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో అంటే అర్థం ఏంటి? ఏదో సంభవిస్తుందని. అది వారితో ఎవరు చెప్పగలరు? ఎందుకు అడుగుతున్నాడు తెలుసా అండి? చెప్పేవారు ఎవరు సమాజంలో లేరు గనుక. ఎవరు చెప్పగలరని దేవుడు అడుగుతున్నాడంటే చెప్పే సబ్జెక్ట్ ఎవరి దగ్గర లేదు గనుక. మరొక మాట చూద్దాం అదే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గ్రంథం 10:14, కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. కలగబోవునది అనగా భవిష్యత్ అనగా చావు తర్వాత మనిషికి కలగబోవునది ఏదో తెలియక పోయినను బుద్ధిహీనులు ఏం చేస్తారట? విస్తారంగా మాట్లాడతారంటే, మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. మరణం తర్వాత ఏం జరుగుతుందయ్యా అని అడిగితే ఒకడంటాడు, ఈ లోకంలో నువ్వు మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో కూడా మనిషిగానే పుడతావు, లేదంటే ఏ కుక్కగానో ఏ పిల్లిగానో ఏ పందిగానో పుడతావు. వచ్చే జన్మలో కూడా నువ్వు మనిషిగా బ్రతకాలంటే, మనిషిగా పుట్టాలంటే ఈ లోకంలో ఏదైనా పుణ్యకారాలు చేయంటాడు. అంటే మరణం తర్వాత ఇది జరుగుతుందని ఇది అనుకుంటున్నాడు. ఒక లైలా ఒక మజును అనుకుంటున్నారు, వీళ్ళిద్దరు కలిసి ఈ లోకంలో మనల్ని విడదీస్తున్నారు గనుక మనము చచ్చైనా కూడా రెండో జన్మలో మన ఇద్దరం తిరిగి భార్యాభర్తలుగా ప్రేయసి ప్రియులకు పుడదామని వీళ్ళు కలగంటున్నారు. ఏమండి, చాలా మంది సినిమాలు ఈ సీరియల్లు చూసి ఈ లోకంలో ఈ పెద్దలు మన ప్రేమను ఒప్పుకోవట్లేదు, చచ్చిపోయిన తర్వాత అయినా కూడా తిరిగి మనం ప్రేమికులకు పుడదామని చచ్చే ప్రేమికులు ఉన్నారు. కోరికలు తీరకపోతే పగ తీర్చుకున్నట్టుకు తిరిగి మరణించి ఏదో ఒకటి మరొక జన్మలో ఎత్తి పగ తీర్చుకోవాలని పుట్టుదాం అనుకుంటే మరి మూర్ఖులు ఉన్నారని చెప్పుకోవాలి. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? కలుగబోవునది ఏదో వారికి తెలియకపోయినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. మనిషి సైకాలజీ అదే అండి బాబు. మనిషి సైకాలజీ ఏంటంటే, తెలియకపోతే నాకు తెలియదని సైలెంట్ అయిపోడు, తెలిసినంత బిల్డప్ ఇస్తుంటాడు. నీకు సబ్జెక్ట్ తెలియకపోతే కీప్ సైలెంట్, మాట్లాడకు, నాకు తెలియదని ఒప్పుకో, తెలిసినట్టుగా బిల్డప్ ఇవ్వకు. అదే దేవుడు అడుగుతున్నాడు. బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. దేని గురించి మాట్లాడుతాడు అనుకుంటున్నారు? అక్కడ తన పక్కన ఉంటుంది చూడండి, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. వీడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు, వాడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు, ప్రపంచం అంతా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నా దగ్గరున్న వాస్తవాన్ని మాత్రం ఎవరు చెప్పుటలేదు. మరణము తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు మీరు ప్రసంగి 6:12 చూసినట్టుగా కానీ, ప్రసంగి 10:14 చూస్తున్నట్టుగా కానీ, చావు తర్వాత ఏదో జరగబోతోంది అది చెప్పాలంటున్నాడు దేవుడు. చావు తర్వాత ఏం జరగదనుకుంటోంది ప్రపంచం? చావు తర్వాతనే ఏదో జరగబోతోంది అంటున్నాడు దేవుడు. ఎంత భయంకరం అండి. ఆ చావు తర్వాత ఏం జరగబోతోందో ఈరోజు ఈ పాఠంలో మీరు వినబోతున్నారు. అది మూడో ప్రయాణం గురించి ఎవరికి నాలెడ్జ్ లేదు. అలాగని మొదటి ప్రయాణం గురించి ఏమైనా నాలెడ్జ్ ఉందా అంటే దాని గురించి లేదు. ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియదు. కానీ ఉన్నంత కాలం ఈ జీవితమే జీవితం అనుకుని ఈ జీవితం కొరకు బ్రతికి చచ్చిపోతున్నారు జన నరజాతి.
గనుక మరణం లేదా చావు దీని తర్వాత ఏం జరగబోతుందో ఇప్పుడు మీరు కళ్ళతో బైబిల్లో ఒక్కొక్క మాటను చూడండి, చూసి ఆలోచించండి, ఆలోచించి వాస్తవాలు తెలుసుకుంటున్నందుకు ఆనందించండి. అంతకంటే ముందు జాగ్రత్త పడండి. చూద్దామా, వచ్చండి బైబిల్లోనికి. 89 కీర్తన, కీర్తనల గ్రంథం 89:48 జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 89:48, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. అంటే మరణం అందరికి వస్తుందని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చావాల్సిందే అని, మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని చెప్పి ఇమ్మీడియట్ గా ఒక మాట చెబుతున్నాడు చూడండి పక్కన. మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని చెప్పి ఇమ్మీడియట్ గా పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది మరణం తర్వాత? బైబిల్ 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 బైబిల్. ఏం జరుగుతోంది మరణం తర్వాత? మనిషి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. ప్రయాణం ప్రయాణం పాతాళానికి ఎక్కడ వెళ్ళిపోతున్నాడండి? సమాధిలో కదా, మేమే పాతి పెట్టామనకండి. సమాధిలోనికి పోయింది ఇతగాడి శరీరం. సమాధిలోనికి వెళ్ళిపోయింది ఎవరనుకుంటున్నారు? ఇంతకాల భితరు కాపురము చేసిన ఒక అద్దె కొంప శవంగా మారిపోయింది ఇల్లు ఖాళీ చేసిన తర్వాత. ఇల్లు ఖాళీ చేసిన 2 రోజులకు కంపు కొడుతోంది. ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఆ ఇల్లు ఎవరికి పనికి రావట్లేదు, ఎవరెవరికి పనికి రావట్లేదు. కన్న తల్లి వద్దంటోంది ఆ శరీరాన్ని, కన్న తండ్రి వద్దంటున్నాడు ఆ శవాన్ని, కట్టుకున్న భార్య నో అంటోంది, ఎత్తేటప్పుడు కావాలంటుంది. శవాన్ని ఎత్తేటప్పుడు నా భర్తను నాకు దూరం చేయకండి, నా భర్తను నాకు దూరం చేయకండి, వద్దు నా భర్త నాకు ఉండాలి అని అంటుంది. అలా అన్నప్పుడు ఆ ఎత్తిన శవాన్ని దించి నువ్వే పెట్టుకోవాలని వెళ్ళండి. మళ్ళీ ఆవిడే పిలుస్తుంది, నేను అలా అంటాను, మీ పని మీరు చేయండి అని అంటుంది. ఎందుకు? అది ఆవిడకి అవసరం లేదు. కారణం, ఈవిడ భర్త అక్కడ లేడు గనుక. తల్లి వద్దంటుంది ఎందుకు? ఈవిడ కొడుకు అక్కడ లేడు గనుక. మళ్ళీ కనబడుతున్న ఈ ఆకారం ఎవరు? అతను ఇంతకాలము ఉన్న ఒక ఇల్లు లాంటిది. అది ఉన్నంత వరకు, అతను ఉన్నంత వరకు శరీరముగా పిలువబడింది, ఖాళీ చేసిన తర్వాత శవమైపోయింది. ఎవరికి పనికి రావట్లేదు, పాతేశారు. దేనిని? దేనిని? ఇంటిని పాతి పెట్టారు. మళ్ళీ ఓనర్ ఎక్కడా? ఇంటిని పాతి పెట్టారు. ఈ ఓనర్ ఎక్కడా? ఓనర్ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఎక్కడికి? చెబుతున్నాడు దేవుడు, వాడు వెళ్ళిపోతున్నాడు రా. ఎక్కడికి ప్రభువా? నువ్వు చదువుతున్నావుగా, చదువు మళ్ళీ అని అంటాడు. చదవండి మళ్ళీ. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? మరణము జరిగిన తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పాతాళం 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 పాతాళములోనికి వెళ్ళిపోతున్నాడు మనిషి. ఏమండి, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అని చెప్పి వెంటనే మరణించిన ప్రతి ఒక్కరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారని చెబుతున్నాడు ఆయన. దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలంటే, మరణించిన వారిలో పరిశుద్ధులు ఉన్నారు, మరణించిన వారిలో పాపులు ఉన్నారు, మరణించిన వారిలో లాజరున్నాడు, మరణించిన వారిలో ధనవంతుడు ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? మరణించిన వారిలో దావీదు ఉన్నాడు, మరణించిన వారిలో గొలియాతు ఉన్నాడు. అంటే పరిశుద్ధులు ఉన్నారు, పాపులు ఉన్నారు, కానీ మరణించిన ప్రతి ఒక్కరు వెళ్ళవలసింది పాతాళానికి అంటున్నాడు దేవుడు. దీన్ని బట్టి మీకు ఒక విషయం స్పష్టమైపోవాలి, మరణించిన వాడు పరిశుద్ధుడైనా, నెక్స్ట్ మరణించిన వాడు పాపి అయినా, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాతాళానికి మాత్రం వెళ్ళి తీరాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, పాతాళం అనగానే అందరు అనుకుంటున్నారు అక్కడ దయ్యాలు ఉండేవని, లేదా ప్రేతాత్మలు ఉండేవని, లేదా పాపులుండే లోకం అనుకుంటున్నారు. ముందు అది రాంగ్గా మార్క్ చేయండి. పాతాళం అంటే పాపులుండే లోకం కాదు,
పాతాళం అంటే మృతులు ఉన్న లోకం, అందుకే దాని పేరు మృతుల లోకం. పాతాళం అనుకుంటే పేరేంటి? మృతుల లోకం. మృతులు, ఇక్కడ మృతి చెందిన వారు అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడ మృతి చెందిన వారు అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు పరిశుద్ధులైనా పర్లేదు, పాపులైనా పర్లేదు, ఖచ్చితంగా పాతాళం అనే లోకానికి వెళ్ళిపోవాల్సిందే. పాతాళం అనే ఒక భయంకరమైనటువంటి ఒక చెడ్డ ఆత్మలు మాత్రమే ఉండేదని అనుకోకండి. పాతాళ లోకం అనగా మృతుల లోకం. ఇంకా బాగా చెప్పాలంటే బైబిల్లో మనకు మూడు లోకాలు కనపడతాయి. ఒకటి పరలోకం, రెండు భూలోకం, మూడు పాతాళ లోకం. చెప్పండి, ఒకటి పరలోకం, రెండు భూలోకం, మూడు పాతాళ లోకం. మూడు లోకాలే ఉన్నాయన్నట్టుగా బైబిల్ చెబుతోందని చెప్పుటకు కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9. అందుచేతను పరలోకమందున్న వారిలో కాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి క్రింద ఉన్న వారిలో కాని, ఎన్ని ప్రాంతాలు కనపడుతున్నాయి మీకు అక్కడ? పరలోకం ఒకటి, భూమి ఒకటి, భూమి కింద మరొకటి ఏదో ప్రాంతం ఉన్నట్టుగా మీకు అర్థం అవుతుండాలి. క్రింద ఒక లోకం ఉందని మాత్రం ఫస్ట్ మీరు ఫిక్స్ అయిపోండి మైండ్లో. పరలోకం మొదటిది, భూలోకం రెండవది, క్రింద మరొక లోకం ఉంది. ఇంకొకటి చూద్దాం, ప్రకటన గ్రంథం 5:5. ప్రకటన గ్రంథం 5:3. ప్రకటన గ్రంథం 5:3. అయితే పరలోకమందు కాని, భూమి మీద కాని, భూమి క్రింద కాని, ఎన్ని ప్రాంతాలు కనపడుతున్నాయి బైబిల్లో మనకు? పరలోకం పైన ఒకటి కనపడుతోంది, భూమి ఒకటి కనపడుతోంది, భూమి క్రింద మాత్రం ఒక ప్రాంతం ఉందని మాత్రం ముందు ఫిక్స్ అయిపోండి. భూమి క్రింద ఒకటి ఉందా? ఆ భూమి క్రింద కూడా ఒక ప్రాంతం అయితే కనపడుతోంది బైబిల్లో, కానీ ఆ క్రింద ఉన్నది పాతాళమే అని తేలాలి ముందు కదా. భూమి క్రింద అయితే ఒక ప్రాంతం ఉంది, ఆ కింద ఉన్న ప్రాంతం ఏంటి ఆ ప్రాంతం, అది తెలియాలి. ఇది తెలియాలంటే దర్శనం చేసుకొని దేవుని దగ్గరికి, ప్రభు ఈ రాత్రి నువ్వు నాకు కనబడి, పాతాళం ఎక్కడుంది అడ్రస్ చెప్పు ప్రభు అనకూడదు, మళ్ళా బైబిల్లో వెతకాలి. వెతికితే సామెతల గ్రంథంలో అడ్రస్ చెప్పాడు ప్రభు. ఫిలిప్పీ పత్రికలో ఆ క్రిందున్న ప్రాంతం ఏంటి, ప్రకటన గ్రంథంలో కనపడుతున్న ఆ క్రిందున్న ప్రాంతం ఏంటో నాకు చెప్పే ప్రభు, నాకు ముద్ద దిగట్లేదని మీరంటే వద్దు నాయన కష్టపడకు, సామెతలు చదువు అని అంటాడు. సామెతల గ్రంథం 15:5, సామెతల గ్రంథం 15:24 జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథం 15:24 చదవండి జాగ్రత్తగా. పాతాళం ఎక్కడుందో చెప్పండి అందరికా, అందరు చెప్పండి పాతాళం ఎక్కడుందో, ఏ క్రింద? ప్రకటన గ్రంథంలో మీరు భూమి క్రింద అని చూసారే, ఫిలిప్పీ పత్రికలో మీరు భూమి క్రింద అని చూసారే, ఆ భూమి క్రింద ఉన్నదేంటి? పాతాళం. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. ఏమండి, క్రింద ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం పేరు ఏంటి అని అడిగితే దేవుడు అంటున్నాడు, ఆ క్రింద ఉన్న ప్రాంతం పేరే నాన్న చిట్టి కన్నా పాతాళం. ఇప్పుడు చెప్పండి ఎంత చక్కగా మనకు నీటికి బైబిల్ అర్థమవుతుందో చెప్పండి. మన ప్రయాణం ఏ లోకం నుంచి మొదలైంది? కమాన్, తండ్రి నుంచి. తండ్రి ఉన్నది ఏ లోకం? పరలోకం. పరలోకం అనగా మొదటి లోకం. మొదటి లోకము నుంచి నీ ప్రయాణం మొదలై ఎక్కడికి వచ్చావు? రెండవ లోకానికి వచ్చావు. రెండవ లోకమే ఈ భూలోకం. 60 సంవత్సరాలు ఉంటావు పరదేశిగా, యాత్రికుడిగా. ఈ భూలోకంలో ఉన్న తర్వాత తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? మూడవ లోకానికి వెళ్ళిపోవాలి. 1, 2, 3, 1, 2, 3 ఇది జరగాలి. 1 నుంచి 2కి వచ్చి, 2 నుంచి మళ్ళీ అప్పుడప్పుడు 1కి వెళ్ళేసి రాకూడదు. మీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్తున్నాను. 1వ లోకం నుంచి 2వ లోకానికి వచ్చి, 2వ లోకం నుంచి 3వ లోకం పైన కన్నేయాలి తప్పితే మధ్యలో అప్పుడప్పుడు నేను వెళ్ళిపోయి వస్తాను, దేవుణ్ణి చూసి హాయ్ ప్రభు ఎలా ఉన్నావు అని కుశల ప్రశ్నలు అడిగి వస్తానని నువ్వు పెద్ద పెద్ద పంచాయతీలు చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే మనలో చాలా మంది అప్పుడప్పుడు పరలోకానికి వెళ్ళేసి వస్తుంటారు. ఆ వెళ్ళిపోయి వచ్చిన ఇందాక ఒక ఇంకొక ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటాడు, ఏమండి మీరు పరలోకానికి వెళ్ళేసి వచ్చారు కదా. ఆ ఎస్ 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 హౌ మెనీ టైమ్స్? సెవెరల్. పడేయాలి అని కొట్టాలి. అరే బైబిల్లో లేదురా, నువ్వు వెళ్ళకూడదు మొదటి లోకానికి, నువ్వు 3వ లోకానికి వెళ్ళాలి.
మీకు బైబిల్ తెలియకపోతే మిమ్మల్ని ఎంత మోసం చేస్తారో మీకు మీరు అర్థం చేసుకోండి. అందుకే బైబిల్ నేర్చుకోవాలి. మొదటి లోకం నుంచి వచ్చిన నీవు రెండో లోకానికి వచ్చావు, రెండో లోకం నుంచి మూడో లోకానికి వెళ్ళిపోయి తీరాల్సిందే. అది కిందనున్న పాతాళం, దాని పేరే మృతుల లోకం. మృతుల లోకం చాలా మందికి ఉండే ఒక భయంకరమైన ఏదంటే పరిశుద్ధులు పైకి వెళ్ళిపోతారు, పాపులు కిందికి వెళ్ళిపోతారని. మీరు విన్నారో లేదో, నేనైతే చాలా సార్లు విన్నాను. పరిశుద్ధులు చచ్చిపోతే పైకి వెళ్ళిపోతారట, పాపులు చచ్చిపోతే కిందికి వెళ్తారట. సరదాగా ఒక మాట చూపిస్తాను, అది చూసైనా వీళ్ళు కళ్ళు తెరుచుకోవాలి. ఓకే, ఆదికాండం ఆదికాండము 42వ అధ్యాయము. ఇందులో ఒక పరిశుద్ధుడు కనపడతాడు మనకు, ఆయన పేరు యాకోబు. యాకోబు గారి మాటలు ఒకసారి చూడండి. ఆదికాండము 42వ అధ్యాయం 38వ వచనం. 38, అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న యోసేపు చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు బెంజమిన్, మీరు పోవు మార్గమును ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి. ఏ లోకములోనికి అంటే మృతుల లోకము ఒకటి ఉందన్నమాట. మృతుల లోకములోనికి దుఃఖముతో ఎక్కిపోనట్లా దిగిపోనట్లా. ఎవరంటున్నారా మాట? పరిశుద్ధుడైన యాకోబు. యాకోబు అనకండి, పరిశుద్ధుడైన యాకోబు. పరిశుద్ధుడైన యాకోబు ఏం చెప్తున్నాడంటే, నేను చనిపోయిన తర్వాత ఎక్కిపోతానంటున్నాడా దిగిపోతానంటున్నాడా? దిగిపోతాను. ఎక్కడికి? మృతుల లోకానికి. అంటే పరిశుద్ధులు మృతి చెందితే మృతుల లోకానికి దిగిపోతారని అంటే, మృతుల లోకం కిందుందా పైన ఉందా చెప్పండి. పరిశుద్ధులు పైకి వెళ్తారంటే షడాపనాలిక మీదట మీరు. యాకోబు కిందికి వెళ్ళిపోయాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు కిందికి వెళ్ళాలి. అందుకే చెప్పాడు, మృతుల లోకమునకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిందే. ఎవరు? మరణము చూడక బ్రతుకునరుడెవడు, పాతాళ వశము కాకుండా తన్ను తానను తప్పించుకొనగలవాడు ఎవడు? ఆ మృతుల లోకం పేరే పాతాళం. పాతాళం లోకం పేరే మృతుల లోకం. మృతులంటే మరణించిన పరిశుద్ధులు అక్కడికి వెళ్ళవలసిందే. నెక్స్ట్, మరణించిన పాపులు కూడా అక్కడికి వెళ్ళవలసిందే. ఖచ్చితంగా అందరూ వెళ్ళవలసిందే. ఇకపోతే ప్రియులారా, ఇకపోతే ఇంకా దీన్ని బలపరచడానికి ఇంకొన్ని సంఘటనలు చూద్దాం. మీకు బాగా తెలిసిన విషయం, ధనవంతుడు చనిపోతాడు, లాజరు చనిపోతాడు. లాజరు ఎక్కడికి వెళ్ళిపోతాడు? దేవదూతల చేత. అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడను. ధనవంతుడు వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతాడు. వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయిన ధనవంతుడు దూరం నుంచి అబ్రహామును చూసి ఏమంటాడు చెప్పండి? అబ్రహామా, నేను చాలా వేదనకరంలో యాతన పడుచున్నాను, లాజర్ను దయచేసి ఒక నీటి చుక్క నాకు ఇచ్చేట్టుగా లాజర్ను పంపు అన్నప్పుడు అబ్రహాం గారు ఏమంటున్నాడు ఇతనితో ఒకసారి చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయము ముందు 22-23. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు, ధనవంతుడు చనిపోయిన తర్వాత అతడు పాతాళములో బాధపడుచండి. చనిపోయిన ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? పాతాళానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 24, అఫ్కోర్స్ కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూచి, దూరం నుండి ఇతను చూస్తున్నాడంటే, పాతాళ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహామును దూరాన చూస్తున్నాడనంటే వీళ్ళు కూడా ఎక్కడున్నారని అర్థం? వాళ్ళు కూడా పాతాళంలోనే ఉన్నారని అర్థం. రైట్, చూసి ఏమడుగుతున్నాడు? అబ్రహామ, నా ఎందుకు కనికరపడి తన వ్రేలి కోన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపు, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెబితే. అబ్రహాం గారు అంటున్నారు 25లో, కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించుతూ అలాగనే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకో, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు అని చెప్పి 26, వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి 26. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు, మాకును మీకును మధ్య, మాకును మీకును మధ్య ఏముంది? మహాగాధముంచబడి ఉన్నది. దీని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఇద్దరు పాతాళ లోకంలో ఉన్నప్పటికీ ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చాడు.
బాబు మీరున్న పోర్షన్ వేరు, మేమున్న పోర్షన్ వేరు. ఇంకా చెప్పాలంటే మీరున్న అపార్ట్మెంట్స్ వేరు, మేమున్న అపార్ట్మెంట్స్ వేరు. ఇంకా బాగా చెప్పాలంటే మీరున్న ఇల్లు వేరు, మేమున్న ఇల్లు వేరు. మీ ఇంటికి మా ఇంటికి మధ్య ఏముంది? మహాగాధం ఉంది, పెద్ద అగాధం ఉంది. మీ ప్లేస్కి మా ప్లేస్కి ఉన్నది ఒకటే లోకమైన మధ్యలో మాత్రం పెద్ద అగాధం ఉంది. గనుక అక్కడి వారు ఇక్కడికి రావాలంటే దాటలేరు, ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే దాటలేరు, దాటలేరు, దాటలేరు. రెండిటికి మధ్య అగాధం ఉందంటే జాగ్రత్తగా మీరు విని చెప్పండి, ఇక్కడి వారికి అక్కడి వారికి మధ్యలో ఒక పెద్ద అగాధం ఉందనంటే వీళ్ళు వీళ్ళు పక్క పక్కన ఉన్నారా, వీళ్ళు ఏ లోకంలోనే వీరు ఏ లోకంలోనే ఉన్నారు చెప్పండి. ఇది ఇద్దరు పాతాల లోకంలోనే ఉన్నారు కానీ వేరువేరు స్థలాలలో. మీకు అర్థమవుతుందా? అంటే పాతాలంలో రెండు పోర్షన్స్ ఉన్నాయన్నమాట. ఏంటా రెండు పోర్షన్స్? రెండు ప్లేసెస్ అనండి, మీ ఇష్టం ఏమైనా పేరు పెట్టుకోండి. ఈ రెండు స్థలాల్లో ఒకటి పరిశుద్ధులు అయిన ఆత్మలు, పరిశుద్ధుల ఆత్మలు, రెండు పాపుల ఆత్మలు. పరిశుద్ధుల ఆత్మలుండే చోటుకు, పాపుల ఆత్మలుండే చోటుకు మధ్యలో ఏముంది? ఒక పెద్ద అగాధం ఉంది. కానీ భూమి మీద చనిపోయిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాతాల లోకానికి వెళ్ళిపోవాలి. కానీ భూమి మీద మాత్రం వీళ్ళందరూ కలిసే ఉంటారు. కానీ చనిపోయిన తర్వాత ఎవరికి వారు డివైడ్ అయి వెళ్ళిపోతున్నారు. చనిపోయినప్పుడు ధనవంతుడు లాజరు ఒకటే ప్లేస్లో ఉన్నారు. కానీ చనిపోయిన తర్వాత లాజరు పరిశుద్ధ ఆత్మల దగ్గరికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు పాపులు పొందుతున్న వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయాడు. కానీ ఇద్దరు వెళ్ళింది మాత్రం ఒకటే లోకానికి, పాతాల లోకం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, పరిశుద్ధుల ఆత్మలుండే స్థలాన్ని ఏమనాలి అది కూడా తెలియాలి. పరిశుద్ధుల ఆత్మలుండే స్థలాన్ని ఏమనాలి అది తెలియాలంటే యేసుప్రభు చనిపోయాడు. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పరలోకానికా పరదైస్కా? నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉండు. అంటే యేసుప్రభు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదైస్కి వెళ్ళిపోయాడు. యేసుప్రభు పరిశుద్ధులున్న స్థలంలోనికి వెళ్ళిపోయింటాడా పాపులుండే స్థలానికి వెళ్ళిపోయింటాడు చెప్పండి? ఇంక దీంట్లో డౌట్ లేదు కదా ఎవరికి? సో ఖచ్చితంగా యేసుప్రభు పరిశుద్ధుల ఆత్మల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతూ అన్నాడు నేను పరదైస్కి వెళ్ళిపోతున్నానని. అంటే పరిశుద్ధుల ఆత్మలుండే చోటుకున్న పేరు ఏం పేరో చెప్పేయాలిక? పారడైజ్, పరదైసు, పరదైసు. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ పరిశుద్ధులందరూ ఉన్నారే, వీళ్ళున్న చోటు పేరేంటో చెప్పండి? పరదైసు. అది ఎక్కడుంది? అబ్రహాము లాజరు ఉన్న చోటనుంది. అబ్రహాము లాజరు వాళ్ళందరూ ఎక్కడున్నారు? పరదైసులో ఉన్నారు. పరదైసులో ఉన్న ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల చోటుకు, ధనవంతుడున్న చోటుకి మధ్యలో ఏముంది? అంటే పరదైసుకు ఈ వేదనకరమైన స్థలానికి మధ్యలో ఒక పెద్ద అగాధం ఉందన్నమాట. మళ్ళీ పరదైసుకు వేదనకరమైన స్థలమునకు, పరదైసు వేదనకరమైన స్థలమునకు మధ్యలో ఏముంది? ఒక పెద్ద అగాధం ఉంది. ఇంతకు పరదైసు కానీ వేదనకరమైన స్థలం కానీ ఈ అగాధం కానీ ఏ లోకంలో ఉన్నాయి చెప్పండి? ఆదండి బాబు, అర్థమవుతుందా? పాతాల లోకంలో మూడు స్థలాలు ఉన్నాయి. మళ్ళీ పాతాల లోకంలో మూడు స్థలాలు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధుల ఆత్మలుండే పరదైసు, రెండు పాపుల ఆత్మలుండే వేదనకరమైన స్థలము. ఈ రెండిటికి మధ్య ఒక మహా అగాధం. ఈ అగాధాన్ని ఎవరు దాటలేరు? ఆత్మలు ఏవి దాటలేవు. కానీ ఆత్మ అంటే చిన్నది కాదు, మన ఇంట్లో చీమ ఉంటుంది అలాంటిది కాదు. ఇది ఆత్మ ఎంత శక్తివంతమైనదో తెలుసండి. ఎవరైనా చనిపోవాలనుకుంటే ఉరి పెట్టుకుంటారు, కానీ శరీరం పడిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది. అంటే ఉరితాడు పట్టలేని ఆత్మ, ఉరితాడు పట్టుకోలేని, ఉరితాడు బంధించలేనిదే ఎవరు? ఆత్మ. పోని నీళ్ళలో దూకితే బంధిస్తారా? నీళ్ళలో దూకినా అదే పరిస్థితి. నీళ్లు బంధించలేనంత గొప్పది ఆత్మ. పోని అగ్గి పెట్టుకుంటే ఈ అగ్గి కూడా బంధించలేనంత శక్తివంతమైనది ఆత్మ. పోని కరెంట్ షాక్ కొట్టించుకుంటే అయినా కూడా శరీరం పడిపోతుంది, ఈడు వెళ్ళిపోతాడు. విద్యుత్ శక్తి అంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆత్మను బంధించలేదు, దేనినైనా దాటిపోతుంది, నీళ్లను దాటుతుంది, ఏమండి, అగ్నిని దాటుతుంది, విద్యుత్ శక్తిని దాటుతుంది, మరో లోకానికి వెళ్ళాలంటే ఈ సూర్య కుటుంబాన్ని దాటి వెళ్ళిపోతుంది, నక్షత్ర మండలాన్ని దాటి వెళ్ళిపోతుంది. ఈ లోకం నుంచి మరో లోకానికి దాటి వెళ్ళిపోయిన ఆత్మ మధ్యలో ఉన్న అగాధాన్ని దాటలేకపోతోంది. అది పాయింట్. ఇక్కడ
ఈ లోకాన్ని దేశం వదిలింది, రాష్ట్రం వదిలింది, ఖండాలను వదిలింది, లోకాన్ని వదిలింది, సూర్య కుటుంబాన్ని వదిలింది, నక్షత్ర మండలాలను వదిలింది, ఈ విశ్వాన్ని వదిలి దాటిపోయిన ఆత్మ ఆగాధాన్ని దాటలేకపోతుందంటే ఆ ఆగాధం ఎంత భయంకరమైందో మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఆత్మ దాటలేనంత గొప్పది ఆగాధం. అందుకే మహాగాధం అన్నాడు అబ్రహాం గారు, పెద్ద అగాధం. ఈ అగాధానికి ఈ పక్కన ఒకవైపు పరదైసు, ఆ అగాధానికి మరోవైపు వేదనకరమైన స్థలం. ఈ మూడు ప్రాంతాలు కలిగిన లోకమే ఏ లోకం? పాతాళ లోకం అంట. అది ఇంకెంత పెద్దగా ఉంటుందో ఆలోచించండి. ఇక భూలోకాన్ని చూసి ఇంతే ఉంటుంది అనుకుంటున్నారేమో, పొరపాటు. భూలోకాన్ని చూసి ఇంతే ఉంటుంది అనుకుంటున్నారేమో. భూలోకానికి పాతాళ లోకానికి ఎంత తేడా అంటే, స్కూళ్ళల్లో ప్రిన్సిపల్ గారి టేబుల్ పైన గ్లోబ్ ఉంటుంది అప్పుడప్పుడు, చూసారా? స్కూల్లో ప్రిన్సిపల్ గారి టేబుల్ పైన గ్లోబ్ ఒకటి ఉంటుంది. ఆ గ్లోబుకు అసలైన భూమికి ఎంత తేడానో మీకు మ్యాటర్ అర్థం కావాలి. ఈ భూలోకానికి ఆ పాతాల లోకానికి అంత తేడా. చిన్నపిల్లలు కారు బొమ్మ అడుగుతుంటారు, కారు బొమ్మ అడుగుతుంటారు, కొనిస్తారు. అంటే మీ అబ్బాయికి ఒక కారు కొనిస్తారు మీరు చైనా బజార్లోనే ఎక్కడైనా కూడా. ఆ కారుకు మీరు ఆఫీస్కి వెళ్ళే కారు ఒకటి ఉంటుంది. ఈ కారుకి ఎంత తేడా ఉందో ఈ భూలోకానికి పాతాల లోకానికి అంత తేడా ఉంది. అసలు ఇన్కంపేరబుల్. అంత పెద్ద లోకం అది. ఆత్మలుండే లోకం అంటే మీకు మ్యాటర్ అర్థం కావాలి ఎంత పెద్దదో. ఏమండి? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే చనిపోయిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళిపోవాల్సిందే కంపల్సరీగా? పాతాల లోకం. అదే మృతుల లోకం, అదే మూడవ లోకం. మూడవ లోకం, మూడవ లోకమే అనే మనకు ప్రూవ్ అవ్వడానికి బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాం అది కూడా. కొరంతి 2వ పత్రిక 12వ అధ్యాయము. కొరంతి 2వ పత్రిక 12వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూద్దాం. 2, 3 వచనములు. సెల్ ఫోన్ వాగుతుందండి, సెల్ ఫోన్ ఆఫ్ చేయండి. ఎవరు? క్రీస్తు నందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట ఎక్కడికి? అతడు 14 సంవత్సరముల కిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. ఎన్నవ ఆకాశమునకు? మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. మూడవ వచనం. అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదయసులోనికి కొనిపోబడి. ఎక్కడికి వెళ్ళిపోయాడట? పరదయసులోనికి. పరదయసులోనికి వెళ్ళిపోయిన ఆకాశం ఎన్నో ఆకాశం అంటున్నాడు ఆయన. మూడవ ఆకాశం అంటే పరదేశం ఎక్కడుంది? మూడవ ఆకాశంలో ఉంది. మూడవ ఆకాశం అనగా మూడవ లోకం. అంటే పాతాళం ఎక్కడుంది? పరదేశం ప్రాంతం ఏంటి పాతాళం? అంటే పాతాళం ఎక్కడుందో చెప్పండి. అది మూడవ ప్లేస్లో, మూడవ స్థానంలో ఉంది. పరలోకం మొదటిది, భూలోకం రెండవది, పాతాళ లోకం మూడవది. ఆ పాతాళ లోకంలో మూడు స్థలాలు, పరదేశం, అగాధం, వేదనకరమైన స్థలం. చనిపోయిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళవలసిందే. చనిపోయిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళవలసిందే. ఇంతవరకు ఆదాము నుంచి లేదా హేబేలు నుంచి ఇంతవరకు మరణించిన పరిశుద్ధులందరూ కూడా ఆ పరదేశంలో ఉన్నారు. చనిపోయిన పాపులందరూ కూడా వేదనకరమైన స్థలములో ఒక మహావేదన వాళ్ళు అనుభవిస్తున్నారు. ప్రియులారా, ఇప్పుడు జాగ్రత్తగా విందాం. ఈ పాతాళములో ఉండే రెండు స్థలాలు ఏవైతే ఉన్నావో, పరదేశం ఒకటి, వేదనకరమైనది ఒకటి. ఈ పరదేశం అనేది సంతోషాలకు నిలయం, నెమ్మదికి నిలయం. ఒక ఆత్మ అక్కడికి వెళ్ళిందా, అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు. కానీ పొరపాటున ఆ ఆత్మ కాస్త ఈత ఈతల వైపు పడిపోయిందా, ధనవంతుడున్న వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయిందా, అంతకంటే దురదృష్టము ఇంకొకటి లేదు. మీకు అర్థం కావాలి, బాగా ప్రయత్నించండి ఆలోచించడానికి. భూమి మీద కన్ను మూసిన ప్రతి ఒక్కరూ ఆ అతని ఆత్మ కాస్త ఒకవేళ పరదేశకి వెళ్ళిపోతే మాత్రం అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకొకటి లేదండి. కానీ పొరపాటున ఆ ధనవంతుడున్న చోటికి వెళ్ళిపోయిందా, అది భయంకరం. అది ఎంత భయంకరమో ధనవంతుడి పరిస్థితి చూసి మీరు ఆలోచించండి. అది పాతాళములోని వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ధనవంతుడు నీటి చుక్క కోసం తహతహలాడిపోతున్నాడు. వాటర్ బాటిల్ కోసం కాదు, ఒక నీటి చుక్క కోసం. చేయి ముంచి నా నాలుకను చల్లార్చుట కంటే నీళ్ళలో చెయ్యి ముంచి నువ్వు ఇట్లా లేపితే ఎన్ని వస్తాయి నీళ్లు? దారల్లాగా వస్తాయండి. చుక్క 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 వస్తుంది. ఒక నీటి చుక్క కొరకు ధనవంతుడు తహతహలాడిపోతుంటే అవతల నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది? నో వాటర్ డ్రాప్.
మళ్ళీ ఇక్కడ 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 నీ శత్రువు ఇంటికి వచ్చి గ్లాస్ మంచినీళ్ళు అడిగితే మీరు ఇస్తారు. ఏమండి మీరంటే పడనోడు మీ ఇంటికి వచ్చి నీళ్ళు అడిగితే ఇవ్వరేంటి? మీరంటే ఎంత పడనోడు వచ్చినా కాస్త మంచినీళ్ళు ఇవ్వు తాగడానికి అంటే ఇస్తారు. ఒక పరిచయం లేని వాడు వస్తే ఇస్తాడు, ఇస్తారు మీరు. అంతెందుకు? కరడు కట్టిన నేరస్తుడికి ఉరి పడుతున్నప్పుడు ఉరి పెట్టే ముందు కూడా ఏమడుగుతారంటే నీ చివరి కోరిక ఏమనుంటే చెప్పు తీరుస్తాం, మటన్ బిర్యానా చికెన్ బిర్యానా ఇంకేంటి? వాడు ఎంత దుర్మార్గుడైనా వాని కోరికలు తీర్చడానికి ఈ లోకంలో మాత్రం అవకాశం ఉంది. కానీ పాతాళ లోకంలో ఆ వేదనకరమైన స్థలంలో ఎంత భయంకరమో తెలుసా? అక్కడ జాలి లేదు, అక్కడ కరుణ లేదు, అక్కడ దయ లేదు, దయా దాక్షిణ్యాలు లేవు. వాడు బిర్యానీ అడగట్లేదు. నేనున్నప్పుడు రోజు ముక్కలాగేవాడిని, ఇక్కడ ఒక్క ముక్క లేదు, కనీసం ఒక రెండు ముక్కలు పంపు తండ్రివైన అబ్రహాం అనట్లేదు అడు, ఒక నీటి చుక్క. కానీ ఆ పరిశుద్ధుడైన అబ్రహాము నో వాటర్ షడాప్ అంటున్నాడు. అంటే పాతాల లోకంలో ఆ వేదనకరమైన స్థలం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఎంత భయంకరం, ఎంత భయంకరం. ఇకపోతే ప్రియులారా, దేవుడు అంటాడు, నాన్న ఆ క్రిందనున్న పాతాళములోని వేదనకరమైన స్థలం ఉందే, అక్కడ నుంచి నువ్వు తప్పించుకోవాలి. అదే మీరు చూసిన మాట ఇంతకు ముందు పూర్తిగా చదవలేదు, ఇప్పుడు చదవండి. సామెతల గ్రంథం 15:24 చదవండి ఇప్పుడు. సామెతల గ్రంథం 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి నీవు. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి. హెచ్చరిక, దేవుడు చేసిన హెచ్చరిక అది, దేవుడిచ్చిన వార్నింగ్ అది, దేవుడు చారి చేసిన ఒక ప్రమాద సూచిక అది. దేని నుంచి తప్పించుకోమంటున్నాడు మానవ జాతిని? క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి బిడ్డ. దేవుడే దాని నుంచి తప్పించుకోమంటున్నాడు అని అంటే అది ఎంత భయంకరమైంటో చెప్పింటాడు చెప్పండి. ఈ లోకంలో జాగ్రత్తగా వినండి అందరు, ఈ లోకంలో మనకు కొన్ని ప్రమాదాలు తెలుసు, కొన్ని ప్రమాద హెచ్చరికలు తెలుసు మనకు. చిన్నపిల్లలకు పాఠాల్లో ఒక పాఠం ఉంటుంది, ట్రాఫిక్ రూల్స్ అని. రోడ్డుకి ఎడమ వైపునే నడవలేను, మధ్యలోనికి రాకూడదు, కుడి వైపుకి వెళ్ళకూడదు, వెళితే ప్రమాదం అన్నాడు టీచర్ బడిలో. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఎన్నో ప్రమాద హెచ్చరికలు ఇంకా నేర్చుకుంటుంటాడు. రెడ్ సిగ్నల్ పడితే వెళ్ళకూడదు ట్రాఫిక్ రూల్స్లో, వెళితే ప్రమాదం. వీటిని రోడ్డు ప్రమాదాలు అంటారు. ఇంకా మనిషికి ఏ ప్రమాదాలు తెలుసు? రైలు ప్రమాదాలు తెలుసు, రోడ్డు ప్రమాదాలు మనిషికి తెలుసు, రైలు ప్రమాదాలు తెలుసు, విమాన ప్రమాదాలు, వాయు గాలి ప్రమాదాలు అంటారు వాటిని, గాలి ప్రమాదాలు తెలుసు. ఏదైనా అంటుకుపోతే దాన్ని అగ్ని ప్రమాదం అని నేర్చుకున్నాడు. సముద్రంలో వెళితే ఓడలు మునిగిపోతే అది జల ప్రమాదం అని నేర్చుకున్నాడు. మనిషికి ఏ ప్రమాదాలు తెలుసో చెప్పండి. రోడ్డు ప్రమాదాలు తెలుసు, నెక్స్ట్ రైలు ప్రమాదాలు తెలుసు, నెక్స్ట్ గాలి ప్రమాదాలు తెలుసు, నెక్స్ట్ నీటి ప్రమాదాలు తెలుసు, నెక్స్ట్ అగ్ని ప్రమాదాలు తెలుసు. ఈ ప్రమాదాల గురించి మనిషి తెలుసుకొని ఇవే ప్రమాదాలు అనుకుంటున్నాడు. అందుకే ప్రతిరోజు మనం చదివే వార్తాపత్రికల్లో, చూసే న్యూస్ ఛానల్స్లో ఈ ప్రమాదాల గురించి తప్ప మనకు ఏ ప్రమాదాల గురించి మనకు ఐడియా ఉండదు. కానీ దేవుడు నీకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు ఈరోజు. అది రోడ్డు ప్రమాదం కాదు, రైలు ప్రమాదం కాదు, అగ్ని ప్రమాదం కాదు, నీటి ప్రమాదం కాదు, గాలి ప్రమాదం కాదు, వీటన్నిటికీ అతీతమైన ప్రమాదం అది, వీటన్నిటికీ మించిన ప్రమాదం అది, వీటన్నిటికీ మించి భయంకరమైనటువంటి ప్రమాదమే ఇప్పుడు సామెతలు 15:24 మీరు చూస్తున్న ఒక భయంకరమైన ప్రమాదం. దేవుడు అంటున్నాడు, నాన్న రోడ్డు మీద మధ్యలో నడవకురా, నువ్వు చచ్చిపోదాం అనట్లేదు ఆయన. అది కాదు ఆయన మాట్లాడుతున్న ప్రమాదం. ఆయన అంటున్నాడు, క్రిందనున్న పాతాళంలో ఉందిరా నీకు ప్రమాదం. నువ్వు చూడలేదు కనుక నువ్వు చాలా చిన్నగా అనుకుంటున్నావు. అసలు అదంటూ ఒకటి ఉందని నీకు తెలీదు, అదంటూ ఒకటి ఉందని నీకు తెలీదు, అక్కడే అసలైన ప్రమాదం ఉందని ముందే నేను చెబుతున్నాను. జాగ్రత్త. మా అమ్మ చెప్పింది రోడ్డుకు లెఫ్ట్లో వెళ్ళమని, మా నాన్న చెప్పాడు ఇరువైపులా చూడమని. అవి నేను జ్ఞాపకం ముందు పెట్టుకోవాలి, అవి నాకు గుర్తుండాలి, లేదంటే నాకు ప్రమాదం. తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వింటే ప్రమాదం నుంచి బయటపడతారు. ఈ జ్ఞానము మనందరికీ ఉంది, అది న్యాయమే, అది కరెక్టే అని మనకు అనిపిస్తుంది. ఇది మీకు అర్థమైతే మనందరి తండ్రి పరలోకపు తండ్రి అండి.
ఆయన కూడా మనల్ని ఈ లోకానికి పంపించినప్పుడు జాగ్రత్త చెప్పాడు. నాన్న మీరు భూలోకంలో జాగ్రత్త పడకపోతే, ఆ యాత్రలో మీరు జాగ్రత్త పడకపోతే మీరు కూడా ఒక భయంకరమైన ప్రమాదంలోనికి జారిపోతారు, అది క్రింద ఉంది అని చెప్పినప్పుడు మర్యాదగా ఆయన మాట వినాలా వద్దా చెప్పండి. మీ పిల్లలు మీ మాట వింటే ప్రమాదం నుంచి బయటపడతారని మీరంటే, మనందరము దేవుని పిల్లలైనప్పుడు ఆయన చేస్తున్న హెచ్చరికను మనం ఖాతరు చేయకపోతే ఎలా చెప్పండి అని చెబుతున్నాడు. అది క్రింద ఉందిరా ప్రమాదం, క్రింద ఉందండరా ప్రమాదం, దాని నుంచి తప్పించుకోండి. చదవండి ఇప్పుడు. క్రిందనున్న పాతాలమును తప్పించుకునవలెనని ఎవరు? క్రిందనున్న పాతాలమును తప్పించుకోవాలని జాగ్రత్త పడే వాడే దేవుని దృష్టిలో బుద్ధిమంతుడు. ఎవరు బుద్ధిమంతుడు? ఎవరు బుద్ధిమంతులు చెప్పండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీటు కొట్టిన వాడు కాదు బుద్ధిమంతుడు. పిహెచ్డీలు చేసి డాక్టరేట్లు పొందిన వాడు కాదు బుద్ధిమంతుడు. నటనలో ప్రావీణ్యం సంపాదించి ఏమంటే ఫిలింఫేర్ అవార్డులు ఆస్కర్ అవార్డులు కొట్టిన వాడు కాదు బుద్ధిమంతుడు. ఈ ప్రపంచాన్ని ఎలా జయించాలనుకున్న ఒక అలెగ్జాండర్ కాదు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు ఎవరు ప్రభు అని అడిగితే, వీళ్ళందరూ మీ దృష్టిలో బుద్ధిమంతులేమో కానీ నా దృష్టిలో బుద్ధిమంతుడు ఎవరో తెలుసా అంటున్నాడు దేవుడు. ఎవరు? కిందనున్న పాతాలమును తప్పించుకోవాలని బ్రతికున్నప్పుడు జాగ్రత్త పడేవాడే బుద్ధిమంతుడు. ఇప్పుడు మీరు చెప్పండి ఈ పాయింట్ మైండ్లో పెట్టుకొని, ఈ ప్రపంచములో కింద ఒక ప్రమాదం ఉందని, ఆ ప్రమాదం పేరు ఒక పాతాళమని, దాని నుంచి తప్పించుకున్నట్టుకే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకుండేంత వరకు మనిషి అతి జాగ్రత్తగా బ్రతకాలని బ్రతుకుతున్న బుద్ధిమంతులు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఉన్నారా ప్రపంచంలో బుద్ధిమంతులు? ఈ ప్రపంచంలో 700 కోట్ల మందిలో 99 మంది దేవుని దృష్టిలో ఎవరు కాదో చెప్పండి? బుద్ధిమంతులు కాదండి. ఎందుకు బుద్ధిమంతులు కాదు? క్రిందనున్న ప్రమాదం నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో వారు లేరు గనుక. వారెందుకు లేరు? నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగునో వానికి తెలియజేసే సబ్జెక్ట్ కానీ మ్యాటర్ కానీ ఈ రాయబడిన ప్రపంచంలో ఉన్న కోటానుకోట్ల పుస్తకాలలో ఎక్కడ వ్రాయబడలేదు గనుక. కారణం, అవన్నీ మనుషులు రాసిన పుస్తకాలు. కానీ దేవుడు తన మహాజ్ఞానము చేత రాయించిన పుస్తకం బైబిల్ అయితే, ఆ బైబిల్లో ఈ ప్రమాదం గురించి రాయబడితే, ఈ ప్రమాదం గురించి రాయబడిన ఈ మహాజ్ఞానాన్ని మనుషులు అర్థం చేసుకోకుండా యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు అంధత్వము కలుగజేసింది గనుక ఈ బైబిల్ని మత పుస్తకమని సమాజం చిత్రీకరించింది. ఇది మత పుస్తకము కాదని, మన ఆత్మలు రక్షించగలిగే ఒక మహాజ్ఞాన గ్రంథమని సమాజం ఒకవేళ అనుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడి రక్షింపబడుతుంది. మరి ప్రపంచం అలా అనుకోవట్లేదుగా, మత పుస్తకం అని అనుకుంటోంది. ఇది మత పుస్తకం కాదు, నీ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యము, అది ఆ పాతాళములోని వేదనకరమైన స్థలములో నుంచి రక్షించేటకు శక్తి గల వాక్యమని ఎవరు చెప్పాలి? వాక్యం నేర్చుకుంటున్న మీరే చెప్పాలి, మనమే చెప్పాలి. ఈ ప్రపంచానికి బైబిల్ కలిగిన వాక్యమున్న మనమే దిక్కు. మీరు పేదవాళ్ళేమో, మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, మంచి మంచి బంగారాలు లేకపోవచ్చు, సమాజంలో ఉన్నతులుగా ఇంకా గొప్పవారిగా ధనవంతులుగా పిలువబడుతున్న వారి స్టేటస్ మీకు లేకపోవచ్చు, మనకు లేకపోవచ్చు. కానీ ఒక వాస్తవం మీ హృదయాల్లో భద్రపరచుకోండి, వీళ్ళందరికంటే గొప్పవారు ఎవరు? వాక్యము కలిగిన మనమే. మనమే దిక్కు, మనమే దిక్కు. అగ్నిలో నుంచి కొందరినైనా లాగినట్టు మీరు లాగి రక్షించండి అంటున్నాడు. ఎలా? వాక్యము చెప్పి ప్రమాదాన్ని చూపించి. ఇకపోతే ప్రియులారా, ఈ పాతాళానికి తృప్తి లేదండి. ఇది మంచి లోకం కాదు. పాతాళ లోకంలో వేదనకరమైన స్థలం గురించి నేను మాట్లాడుతున్నాను, మర్చిపోకు. వేదనకరమైన స్థలం గురించి మాట్లాడుతున్నాను. ఈ వేదనకరమైన స్థలం ఏదైతే ఉన్నదో దానికి తృప్తి లేని జీవితం అండి. తృప్తే ఉండదు. ఎంత తింటున్నా కడుపు నిండదు దానికి. ఆ మాట చూద్దామా సామెతల గ్రంథంలో. సామెతల గ్రంథం 27 అనుకుంటాను, అవును 27 సామెతల గ్రంథం 27 అధ్యాయము
ఇరవయో వచనం జాగ్రత్తగా చూడండి. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తే లేదు. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తే లేదు. అమ్మయ్య ఒక కోటి మంది వచ్చారు నా దగ్గరికి, ఈ కోటి చాలు అనుకోవట్లేదు. అది కోటి ఒకటెక్కడా అనుకుంటుంది. తృప్తి లేని లోకం ఇది. ఇప్పటికీ నీ దగ్గర చాలా మంది ఉన్నారు కదా, నన్ను వదిలేయి అంటే నిన్ను వదలా అంటుంది అది. ఎవరెవరిని పట్టుకుంటుందో చూద్దాం. యోబు గ్రంథం 24, యోబు గ్రంథం 24:19 జాగ్రత్తగా చూడండి. యోబు గ్రంథం 24:19, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. 24:19 యోబు గ్రంథం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము ఎవరిని? పాపము చేసిన వారిని. పాపము చేసిన వారిని పట్టుకొనును అంటే అర్థం ఏంటి? వదలదని. పట్టుకొని వదులునందా? పట్టుకొనును అనుందా? పట్టుకొనును. వేదనకరమైన స్థలములోనికి వెళ్ళిపోయిన వాడిని పాతాళం వదలుగా వదలదుగాక వదలదు. అందుకే ధనవంతుడికి మ్యాటర్ అర్థమై అంటాడు, లాజరుతో నీళ్లు పంపు అంటే కుదరదు, కనీసం లాజర్ను మా ఇంటికైనా పంపు. ఏ నేను వెళ్తాను అనట్లేదు. ఎందుకు నేను వెళతానని ఎందుకు అనట్లేదు? వీడికి తెలుసు వీడు వెళ్ళలేడని. పాతాళం వాడిని పట్టేసుకుంది. పాతాళము వాడిని బంధించింది. ఇంకా వాడు రాలేడు. పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొని వదలదు. 24:16 యెషయా గ్రంథం. 24:16 యెషయా గ్రంథం. 26:14. చచ్చిన వారు మరలా బ్రతుకరు. ప్రేతలంటే చనిపోయిన పాపులు. చనిపోయిన పాపులు మరలా మరలా లేవరు. ధనవంతుడు యెషయా 26:14 చదువుతున్నారు మీరు. చచ్చిన వారు మరలా బ్రతుకరు. చనిపోయిన ప్రేతలు మరలా లేవరు. పాపులు, ప్రేతాత్మలు అనగా పాపుల ఆత్మలు, అవి కిందికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రాలేవు. కారణం, పాతాళము వారిని పట్టేసుకుంటుంది. పాపము చేసిన వారిని పాతాళం ఏం చేస్తుంది? చదివారు యోబు గ్రంథంలో ఇంతకు ముందు. పట్టుకొను. ఇకపోతే ప్రియులారా, పాతాళం గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. దేవుడు నరుని ముఖము చూడ్డు తెలుసు మీకు బాగా. పాతాళం కూడా ఎవడి ముఖం చూడ్డు. ఎందుకంటే ఇటు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కదా భూలోకంలో, ఈయన కొంచెం స్పెషల్ కేటగిరీ ఇద్దాం అన్నట్టు ఉండదు. గాలి జనార్దన్ రెడ్డికి హైదరాబాద్లో స్పెషల్ సెల్. స్పెషల్ సెల్ అంటే ఇటు పెద్ద నేరస్తుడు అని కాదు, బయట ఇతడు గనుడు. గనులు మింగిన గనుడు గనక ఇతనికి స్పెషల్ కేటగిరీ, స్పెషల్ సెల్. ఈ సెలబ్రిటీస్ కానీ, ఈ వెల్ నోన్ పీపుల్ ఉంటారు, ఫేమస్ పీపుల్ ఉంటారు సమాజంలో, వీళ్ళు జైల్లోకి వెళ్తే మాత్రం వీళ్ళకి స్పెషల్ రూమ్ ఇస్తారు. మంచి బెడ్ ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళు జైల్లో ఉన్నట్టుగా ఫీల్ గారు, ఏదో మంచి లాడ్జ్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. ఈ లోకంలో జైలు అన్నవి ఏవైతే ఉన్నాయో నరుని ముఖము చేసి శిక్ష ఖరారు చేస్తాయి. కానీ పాతాళం ఎంతటి వారిని పట్టుకుంటుందో యెషయా గారు చెబుతారు. ఒకసారి అది కూడా చూడండి. యెషయా గ్రంథం 5:5. యెషయా గ్రంథం 5:14 జాగ్రత్తగా చూడండి. అందుచేతనే పాతాళము ఏం పెట్టుకొని? ఆశ పెట్టుకొని కాదు. ఎంత ఆశ పెట్టుకొని? మామూలుగా లేదు దీనికి ఆశ. తృప్తి లేదన్నాడు అక్కడ. తృప్తి లేకపోతే ఏముందని అడిగితే ఆశ ఉంది. ఎంత ఆశ? గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరిచేను. నా తెరుచుచున్నదీనా, తెరుచుచున్నది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జరుగుతోందనా జరిగిపోయిందనా? ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఎలా తెరుస్తుందంట నోరు? నోరు ఎలా తెరుస్తున్నదట? అపరిమితముగా. అపరిమితముగా అంటే రోజు రోజుకి పెరిగిపోతుంది. నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, చిన్న ముద్దను నోట్లో పెట్టుకుంటే చిన్నగా నోరు తెరుస్తావు. రెండు మూడు ఐటమ్స్ కలిపితే ఇంకొంచెం పెద్దగా తెరుస్తావు. పెద్ద ముద్ద అయితే చెప్పండి,
పెద్దగా నోరు తెరుస్తావు. అపరిమితంగా నోరు తెరిచేంత సీన్ మనకు లేదు, దేవుడు చిన్న నోరు ఇచ్చాడు గనక. అంటే ఐటమ్స్ పెరిగే కొద్ది నోరు పెద్దగా అవుతుందన్నమాట. ఇప్పుడు మీకు ఏమర్థం కావాలంటే, పాతాళము రోజు రోజుకి పెద్దగా తెరుచుకుంటుందంటే అర్థం ఏంటి? రోజు రోజుకి ఐటమ్స్ పెరుగుతున్నాయని అంతే. మరి రోజు రోజుకు ముద్ద సైజు పెరుగుతోంది, తగ్గట్లేదు పెరుగుతోంది. మళ్ళీ దీనికి ముఖానికి కడుపు నిండట్లేదా అంటే నో, తృప్తి లేదుగా, తృప్తి లేదుగా. ఇకపోతే దీని ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయి చూడండి, కింద లిస్ట్ ఇచ్చాడు. ఇడ్లీ, పూరి, చాయ్, వడ, దోశ కాదు కాదు. దీని ఫుడ్ ఐటమ్స్ చూడండి, వారిలోనా వాటిలోనా. వారంటే దోశ కాదని, పూరి కాదని, 70 mm అంతకంటే కాదని. వారిలో అంటే దీని ఫుడ్ ఐటమ్స్ వాటి కాదన్నమాట, వారన్నమాట. ఎవరు వారు? ఎచ్చటి వారు, ఇచ్చట కనబడుతున్న వారు. ఒకసారి చూడండి అక్కడ గనులు, వారిలో గనులును, నెక్స్ట్ సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును, పడిపోవుదురు. ఎక్కడికి? పాతాళం యొక్క కడుపులోనికి. పాతాళం తిండి ఏంటో చెప్పండి. ఇప్పుడు ఇడ్లీ వడ మనం తింటాం, ఇడ్లీ వడ తినే మనల్ని అది తింటుంది. ఎవరెవరు ఉన్నారట వారిలో? గనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు. నాలుగు కేటగిరీలు చెప్పాడు. మీరు బాగా ఆలోచిస్తే ఈ నాలుగు కేటగిరీలతోనే ప్రపంచం అంతా నిండు ఉంది ఈరోజు. ఈ ప్రపంచంలో ఎవరెవరు ఉన్నారనుకుంటున్నారు? గనులు ఉన్నారు, నెక్స్ట్ సామాన్యులు ఉన్నారు, నెక్స్ట్ ఘోష చేయువారు ఉన్నారు, నెక్స్ట్ హర్షించువారు. ఈ నలుగురితో, ఆ నలుగురితో నిండి ఉండిన ప్రపంచమే ఈరోజు మనం నివసిస్తున్న ప్రపంచం. ఇకపోతే ఒక్కొక్కరు నేను మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. గనులంటే ఎవరు? వీళ్ళెందుకు మింగుతోంది ఇది? మొదటి కేటగిరీ వాళ్ళేగా. గనులంటే బొగ్గు గనులు కాదు, మళ్ళీ చెప్తున్నాను నేను, అది మొదటిగా. ఇక్కడ ఉన్నది రెండవ గ. గనులను మింగిన గనుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. గనులు 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 అంటే ఎవరు? మన మెగాస్టార్లు అందరు వాళ్ళే, మన సూపర్ స్టార్లు, మన రియల్ స్టార్లు, మన పవర్ స్టార్లు, ఈ హీరోలందరూ, ఈ సెలబ్రిటీస్ అందరూ, ఈ లెజెండరీస్ అందరూ గనులు. ఈ గనులనందరినీ మింగుతోంది. ఎందుకు మింగాలి? ప్రజలలో వీరే దేవుళ్ళుగా చెలామణి అవుతున్నారు గనక. ప్రజలుగా వీరే దేవుళ్ళుగా చెలామణి అవుతున్నారు, వీరే హీరోలు అయిపోయారు. దేవుడు అంటే భయము లేక వీరే దేవుళ్ళుగా ఏమండి అవతారం ఎత్తి ప్రజల గుండెల్లో వీలు స్థానం సంపాదించి దేవుడన్న వాడికి చోటే లేకుండా చేశారు గనుక. ఏమండి ఈరోజు దేవుని నుంచి దూరం చేస్తున్న వాళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? ఈ గనులే. అదొక్కటే కాదు, అదొక్కటే కాదు, ధన సంపాదన కొరకు వారు రోజంతా కష్టపడి ధనమే దేవుడు అనుకొని, దేవుణ్ణి పక్కన పెట్టి ధనమే దైవం అనుకొని బ్రతుకుతున్న వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి తృప్తి లేదండి. లక్షలు సంపాదించిన తృప్తి లేదు, కోట్లు సంపాదించిన తృప్తి లేదు. వాళ్ళ కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి చచ్చేంత వరకు డబ్బు 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 అనే జబ్బు పట్టి చచ్చిపోయిన వాళ్ళందరూ వీళ్ళందరూ. దేవునికి చోటు లేదు. ఇక వీళ్ళు ఏమనుకుంటారు తెలుసండి, వీళ్ళకున్న గర్వం అంతా ఇంత కాదండి, వీళ్ళకున్న అహంకారం అంతా ఇంత కాదండి. వీళ్ళు అనుకుంటారు ధనముతో ఏమైనా చేయొచ్చని, డబ్బుతో కొండ మీద ఉన్న కోతినైనా దింపొచ్చు అన్నంత బిల్డప్ వీళ్ళకు ఉంటుంది. అందుకే వీళ్ళకి తెలియకుండానే దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి ఏముండదు. మహా అంటే రెండు చేతులు జోడించి ఒకసారి అలా నమస్కారం పెట్టి రెండు చెంపలకు అలా ఫేర్ అండ్ లవ్లీ పూసుకున్నట్టుగా రెండు సార్లు అలా కొట్టుకొని ఫ్లయింగ్ కిస్ అలా ఇచ్చి పంపిస్తారు అంతే. అంతకు మించి వీళ్ళకున్న భక్తి ఏముందో చెప్పండి. దేవుడు అంటే భయం లేదు. ధనపిచ్చి 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 పట్టిన ఈ గనులనందరినీ చచ్చిన వెంటనే పాతాళం ఏం చేస్తుంది చెప్పండి? పట్టుకుంటుంది. నీకు డబ్బు కావాలా కదరా, దా రారా అంటుంది ఆ రోజు. అది నేనిస్తాను నేనిస్తాను డబ్బు. దేవుడిని మరిచిన గనులను పాతాళము ఖచ్చితంగా వదలదు, పట్టుకొని తీరుతుంది. మొదటి కేటగిరీ. ఎందుకు వీళ్ళు పాతాళంలోనికి వెళ్ళిపోతున్నారు? రీజన్ చెప్తున్నాను మీకు. సిరిని ప్రేమించి దేవుణ్ణి పక్కన పెట్టినందుకు. ఇక రెండో కేటగిరీ మనమే. సామాన్యులు అంటే ఎవరు అనుకుంటున్నారు?
అయ్యో వీడు పేదవాడు వీడు మంచోడు అని వదలదు. పాతలనికి అంత లేదు. మనకెందుకు? ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొని ఇహలోక ఐహిక విచారాలకు లోబడి నా కుటుంబము, నా కుటుంబం ఎలా బతకాలి, డబ్బు లేకపోతే ఎలా బ్రతకాలి, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి, ఈ క్రమంలో దేవుని దగ్గరికి రావాలంటే నువ్వు రాలేవు. దేవుని దగ్గరికి ఎవరన్నా పిలిచినా, ఈరోజు లేఖనాల పరిశోధన సదస్సుందని నేను పిలిచినా మనం చెప్పే జవాబు ఏంటి? ఈరోజు లీవ్ దొరకలేదు, లేదా ఇంట్లో పరిస్థితులు బాగలేవు, లేదా ఇంత కష్టపడితే కానీ ఇల్లు నడవదు. 125,000 కారణాలు మనకు తప్ప ఎవరికి ఉండవండి. మనకు తప్ప ఎవరికి ఉండవు. కష్టాలు 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 అన్ని కొని తెచ్చుకున్న కష్టాలే. కష్టాలు లేని వారు ఎవరున్నారో చెప్పండి. ఇక్కడ అందరికీ కష్టాలు ఉన్నాయి. ఎందుకు వచ్చాయి కష్టాలు? దేవుడిచ్చాడేంటి కష్టాలు అనకూడదు. దేవుడిచ్చాడని కొని తెచ్చుకున్న కష్టాలు ఇవన్నీ కూడా. ఈరోజు మనందరం కూడా కష్టాలు పడుతుండడానికి కారణం ఎక్కడో ఎప్పుడో ఏదో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు నీ వలన జరిగిండొచ్చు, ఆ పొరపాటు మీ భార్య వలన జరిగిండొచ్చు, ఆ పొరపాటు మీ భర్త వలన జరిగిండొచ్చు, ఆ పొరపాటు మీ తల్లిదండ్రుల వలన జరిగిండొచ్చు, ఆ పొరపాటు మీ పిల్లల ద్వారా జరిగిండొచ్చు, మీ కుటుంబ సభ్యుల ద్వారా జరిగిండొచ్చు. కానీ ఎవరి పొరపాటు వలననో ఈరోజు మీరు కష్టాలు అనుభవిస్తున్నారు. కారణం ఆ విషయంలో ఆ రోజు నువ్వు జాగ్రత్త పడలేదు కనుక. అవునట్రా కాదంటారు చెప్పండి. ఈరోజు మనందరి కష్టాలకు కారకులు మనమే. ప్రభువా అప్పు తీర్చు ప్రభువా, అప్పు తీర్చు ప్రభువా, అప్పు తీర్చు ప్రభువా. ఏంటి తీర్చేటప్పుడు దేవుడు కావాలి, తీసుకునేటప్పుడు అడిగే తీసుకున్నావేంటి? ప్రభు అప్పు తీసుకోబోతున్నాను ప్రభు, అప్పు తీసుకోవాలన్నా వద్దా ప్రభు, తీసుకోవాలన్నా వద్దా ప్రభు. ఆ రోజు దేవుడు అడగలేదు, దేవుడు కనపడలేదు. తీర్చేటప్పుడు మాత్రం దిక్కులేని వారికి నువ్వే దిక్కు ప్రభు. దా ఎందుకు వదులుతాడు, ఎందుకు వదులుతాడు? ఏమండి, భర్త అడ్జస్ట్ అయితే భార్య అడ్జస్ట్ కాదు, భార్య అడ్జస్ట్ అయితే భర్త అడ్జస్ట్ కాదు, వీళ్ళిద్దరు అడ్జస్ట్ అయితే పిల్లలు అడ్జస్ట్ కారు, పిల్లలు అడ్జస్ట్ అయితే తల్లిదండ్రులు అడ్జస్ట్ కారు. ఇది మన కుటుంబాల పరిస్థితి. ఏమండి, ఇది మన కుటుంబాల పరిస్థితి. పక్కింటి ఆవిడికి పట్టు చీరుంది, నా పరిస్థితి ఏంటంటుంది భార్య ఇంటికి రాగానే. ఏం చేయాలి? ఒక రోజా, రెండో రోజా, మూడో రోజా, నెలంతా ఇదే. ఇతని సంపాదన 6,000, పట్టు చీర కొనించి నగలు ధరించాలంటే 10,000 సంపాదించాలంటే 4,000 ఎక్స్ట్రా. మరి రిమైనింగ్ 4,000 సంపాదించాలంటే ఏం చేయాలి? ఏదో ఒక తప్పుడు మార్గాన వెళ్ళిపోవాలి. తప్పుడు మార్గాన 4,000 కోసం ఒక తప్పుడు మార్గాన అడుగు పెడతాడు. అది చిన్న చిన్నగా చిన్న చిన్నగా అది పెరిగిపోయి ముదురైపోయి ఏదో ఒకరోజు జైలుకి వెళ్తాడు. కానీ అరెస్ట్ చేసేది ఎవరిని? ఇతగాడిని. కానీ ఇతగాడి విజయం వెనకలు ఉన్నది ఎవరు? ఈ మహాతల్లి. అరెస్ట్ చేస్తే ఇద్దరిని చేయాలి. భార్య విలన్ అన్న ఇంటి గురించి మాట్లాడుతున్నాను. పోని భార్యకి అడ్జస్ట్ అయిపోతే కొన్ని కొన్ని కుటుంబాల్లో భర్తలు కనీసం పని చేయకుండా భార్య వెళ్ళి పని చేసుకొని 200, 100 సంపాదించుకొని వస్తే ఏడు తాగడం కొరకు ఆ 100ను కూడా లాక్కొని వెళ్ళిపోయి భార్య పిల్లల కడుపులు మార్చుతున్న భర్తలు లేరంటారా చెప్పండి? ఈడిక్కడ విలన్. తల్లిదండ్రులు కష్టపడుతుంటే అర్థం చేసుకోలేని పిల్లలు, అక్కడ పిల్లలు విలన్. అల్టిమేట్గా ఎవరు అడ్జస్ట్మెంటో లేక కుటుంబం మాత్రం కష్టాల ఒడిలో కొట్టుకొని పోతుండగా దేవుడికి స్థానం లేకుండా పోతుంది. సామాన్యుల బ్రతుకులు, తిండి బట్ట నివాసం, ఇంతటితో తృప్తి ఉండదు మనిషికి, ఇంతటితో తృప్తి ఉండదు మనిషికి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సామాన్యుడి ఐహిక విచారములలో, జీవన వ్యాపారములలో దేవుని దగ్గరికి వచ్చే కనీసము టైం లేక, పరిస్థితి లేక, ఒక భయంకరమైనటువంటి చక్ర బంధంలో ఇరుక్కున్నాడు గనుక, అదే బంధంలో వాడు చచ్చిపోతాడు గనుక, చనిపోయిన తర్వాత పాతాల మీ సామాన్యుడిని పట్టుకొని వదలదు. ఎందుకు? 24 గంటలు కష్టాలు అన్నావు, 24 గంటలు అప్పులు అన్నావు, 24 గంటలు బాధలు అన్నావు, 24 గంటలు భార్య పిల్లలు అన్నావు, 24 గంటలు చచ్చేంత వరకు కూడా నా బ్రతుకు నా కుటుంబం, నా బ్రతుకు నా కుటుంబం అనుకున్నావు. కానీ నీకు జన్మనిచ్చిన నా యజమానుడు తండ్రి దేవుని గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించలేదు గనుక నీకు ఇదే సరైన చోటు. సామాన్యుడు. 3, ఘోష చేయువారు. ఘోష చేయువారు అంటే, ఘోష చేయరు అంటే మళ్ళీ అదే కేటగిరీ కొంచెం ఇక్కడికి వస్తుంది. తృప్తి లేని జీవితం అండి. ఏడుపే ఏడుపు, ఘోష, ఏడుపు, 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 ఏడుపు. అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని ఏడుపు. అందుకే ఒక మంచి మాట ఉంటుంది, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అని. అంటే మానవుని కోరికలు అపరిమితములట, అపరిమితములు. రోజు ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తాడు,
నడుచుకుని వెళ్ళే ప్రతిరోజు అనుకుంటాడు సైకిల్ మీద వెళ్ళేవాడని చూసి, ఏదో ఒకరోజు సైకిల్ ఉంటే చాలు ఈ జీవితానికి అనుకుంటాడు. ఏదో ఒకరోజు సైకిల్ కొంటాడు. తర్వాత ఏమనుకుంటాడు, చిన్న లూనా ఉన్నా పర్లేదు, చిన్న బండి ఉంటే సూపర్ ఉంటుంది, తొక్కలేక చేస్తున్నాను అంటాడు. ఏదో ఒకరోజు చిన్న బండి వస్తుంది. చిన్న బండి వచ్చిన తర్వాత ఎంత కొడుతున్నా ఇది వెళ్ళట్లేదు, 60 కంటే 50 కంటే, కనీసం గేర్ల బండి చిన్నదైనా పర్లేదు, 100 సీసీనో 115 సీసీనో ఉంటే ఓ అని అనుకుంటాడు. చివరికి ఒక చిన్న బండి కొంటాడు, హీరో హోండానో ఏదో పల్సరో కొన్న తర్వాత అనుకుంటాడు, ఎంత స్పీడ్ వెళ్ళినా ఎండకు తట్టుకోలేకపోతున్నా, 4 గంటల బండి ఉంటే సూపర్ ఉంటుంది, అపరిమితములు. తర్వాత కార్, చిన్న కారు నుంచి పెద్ద కారుకు వస్తాడు. పెద్ద కారుకు వచ్చిన తర్వాత ఈ శరీరం ఉంటుంది, ఏం బతుకురా, ఏ రోజు రోడ్డు మీద వెళ్తున్నావు, పైన ఒకసారి చూడు విమానం ఎట్లెళ్తుందో, ఇది బతుకు. తృప్తి లేని జీవితం, అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు, ఆళ్ళేళ్ళందరూ కూడా ఘోష చేయువారు. తృప్తి లేదురా, జీవితం అంతా ఏడ్చి ఏడ్చి వచ్చావు. ఇక్కడ కూడా ఏడు, అంతకంటే పెద్ద ఏడుపు, పండ్లు కొరకుట. నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ, హర్షించు వారంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆట కావాలా పాట కావాలా, డాన్స్ బేబీ డాన్స్, వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు, హర్షించు వారు. ఆట పాట డి ఇవన్నీ ఇవే సై. ఎస్పెషలీ హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ మధ్య ఒక కల్చర్ వచ్చిందండి, పబ్ కల్చర్ అంటారు దాన్ని. అక్కడ ఉండే హైటెక్ సిటీలో పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు వస్తే ఏమండి, ఒకప్పుడు 5,000 వస్తే మా పెద్ద విషయం, ఈరోజు ప్రారంభంలోనే 15,000 నుంచి 20,000 రూపాయలు శాలరీస్ వచ్చేస్తున్నాయి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరికైనా కూడా, ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయితే ఒక మంచి చదువు చదివితే సుమారు 15 నుంచి మొదలవుతుంది వారికి జీవితం, జీతం శాలరీ. అప్పుడు ఇటు ఫోన్ చేసి, డాడీ నాకు 15,000 జీతం వచ్చింది, 20,000 జీతం వచ్చింది, ఏం చేయమంటావు, నీకు ఇవ్వనా అంటే, రే నీ దగ్గర డబ్బు తీసుకొని బ్రతికే కర్మ నాకు పట్టలేదురా, నాకు ఇంకా సత్తా ఉంది, నా భార్య నేను పోషించుకోగలను, నీ పైసల నుంచి చిల్లి గవ్వ నాకు అవసరం లేదు, రూపాయి అవసరం లేదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు చాలు అని పెద్ద మనిషి పెద్ద మాట అంటాడు. వీడికి ఇది చాలనుకుంటాడు. ఇంకేముంది, 15,000తో ఏం చేయాలి, పెళ్లి లేదు పాడలేదు, అప్పుడు మొదలవుతుంది వీడి అలవాట్లు. ఉన్న డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదుగా, ఉన్న డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదుగా, అప్పుడు వెళ్తాడు క్లబ్బులు అంటాడు, పబ్బులు వెళ్తాడు, రాత్రి అనక పగలనక ఏమండి, అర్ధరాత్రి మనం 8, 9, 10 దాటితే గ్రామ వాతావరణంలో పల్లెటూళ్ళలో ఆల్మోస్ట్ అందరు నిద్రపోతారు, కానీ 12 అయినా పట్ట పగలే వాళ్ళకి, 12 అర్ధరాత్రి 12 వచ్చినా పట్ట పగలే వారికి, తినడం త్రాగడం మేగడం తినడం తాగడం మేగడం, ఏంట్రా ఈ బతుకు అని అడిగితే, జయశాలి గారు చెప్పారుగా ఒకసారి, ఒక పెద్ద మనిషి వెళ్ళి ఎందుకు ఎలా బ్రతుకుతున్నావు అడిగితే, ఎయిడ్స్ వచ్చేంత వరకు తిరుగుతాను, ఎయిడ్స్ వస్తే కిరోసిన్ పోసి కాల్చుకుంటాను, నీకేంటి అన్నాడు అట కూడా. ఇది వీడి బతుకు, ఇది ఏం కల్చర్ రా, ఇదేం కల్చర్ రా, ఇదేం బ్రతుకురా అని అడిగితే, దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ వెస్టర్న్ కల్చర్ యు నో అని అంటాడు సీరియస్గా. వెస్టర్న్ కల్చర్, ఇంకా చెబితే పబ్ కల్చర్ అంటాడు. పబ్ కల్చర్ మన భాషలో గబ్బు కల్చర్, ఆడ స్టైల్గా పబ్ కల్చర్ అన్నాడు. హర్షించు వారు నాలుగో కేటగిరీ చెప్పండి. ఆ నలుగురిని బయటికి తీయండి, మళ్ళీ ఆ నలుగురిని బయటికి తీయండి, కమాన్. వారిలో ఘనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించు వారందరూ కూడా ఎక్కడ పడిపోదురు, పాతాళములోనికి. ఎందుకు పడిపోదురు, అదనే పాతాళం అనే ఒక ప్రమాదం ఉందని వీడికి తెలియదు కనుక, పాతాళం అనే ప్రమాదం ఉందని ఏ రోజు వీడు ఆలోచించలేదు కనుక. ముగించే ముందు ఒక మంచి మాట చెబుతాను, ఇది చాలా ఇంపార్టెంట్. పాతాళం అంటే ఎవరికి భయం లేదండి, కానీ మనిషి దేనికి భయపడతాడు తెలుసా, దేనికి భయపడిన మనిషి ఒక దానికి భయపడతాడు, దయ్యానికి. ఆ పరలోకం కాదు, అంత మనకు భయం లేదు, దేవుడు పరలోకం మనకు భయం ఏముండదు, కానీ దయ్యం అంటే మనిషికి చాలా భయం. అమ్మో దయ్యం అంటాడు, కానీ నువ్వు భయపడే దయ్యం, జాగ్రత్తకి వాళ్ళందరూ, మనందరము భయపడే దయ్యం దేనికి భయపడుతుందో చూడండి ఒక్కసారి. లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 30-31 వచనములు ఏమండి, లూకా సువార్త 8:30-31, యేసు నీ పేరేమని వాని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి, ఏమండి ఏమంటున్నాడు, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకుంటున్నాయి దయ్యాలు. దయ్యాలు ఎవరికి భయపడుతున్నాయి చెప్పండి చూసి,
దయ్యాలు ఎవరికి భయపడుతున్నాయి? ప్రభువా అవసరమైతే పందుల్లోనైనా బ్రతుకుతాం ప్రభువా, పాతాళం మాత్రం మాకొద్దు ప్రభువా, పాతాళానికి పంపించొద్దు ప్రభువా, పాతాళం వద్దు ప్రభువా అంటున్నాయి దయ్యాలు. అంటే దయ్యాలకు ఏమంటే భయం చెప్పండి? దయ్యాలు పాతాళానికి భయపడుతున్నాయి అంటే పాతాళం ఎంత భయంకరంగా ఉంటే భయపడతాయి చెప్పండి. ఆల్రెడీ అవి టేస్ట్ చూసాయి కనుక, పాతాళం ఏంటో టేస్ట్ చూసాయి. ఈ దయ్యాలంటే ఎవరనుకుంటున్నారు? చనిపోయిన వాళ్ళు కాదు ఇది. దేవదూత ఒకప్పుడు ప్రధాన దూతగా ఉండి దయ్యంగా మారిపోయింది. ఆ దూతను ఫాలో అయినటువంటి ఫాలోవర్స్, దేవదూతలు పాపము చేసినప్పుడు నిన్న చదివారు రాత్రి, దేవుడు వాటిని విడిచిపెట్టక కట్టిక చీకటి గల బిలములలోనికి వాటిని బంధించాడు, త్రోసివేశాడు. వీటికి అదినే తది నాయకుడు సాతాను అపవాది. ఒకప్పుడు వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసండి? పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడ్డాడు. యెషయా 14:12-17 వచనంలో ఉంటుంది మీకు, అది మీకు బాగా తెలిసిన మాట. యెషయా 14:12-17 వచనముల భాగములలో సాతాన్ అనేవి అధినాయకుడు, దయ్యాలకు అధినాయకుడు, వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడ్డాడు. పాతాళం ఎంత భయంకరంగా ఉంటుందో ఆ రోజు వాడితో పాటు శిక్ష అనుభవించిన ఈ అపవిత్రాత్మలకు, దయ్యాలకు తెలుసు గనుక పాతాళం భయంకరం గనుక అక్కడికి వెళ్ళకూడదని దయ్యాలు అనుకుంటున్నాయి. కానీ దయ్యాలకు భయపడే మనం మాత్రం పాతాళానికి భయపడట్లేదు. కారణం పాతాళం ఎలా ఉంటుందో మనకు తెలియదు గనక. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం అనుకోకండి. అక్కడ వెళ్ళమే ఉంటుంది కానీ, వెళ్ళడమే ఉంటుంది కానీ తిరిగి రావడం అంటూ ఉండదు. నిన్న రాత్రి చదివారు మీరు పబ్లిక్ మీటింగ్లో ఏంటి, యోబు 7:9 ఏమని, పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడను తిరిగి రాడు, వాడి ఇంటికి తిరిగి రాడు, ఏమండి, వాడి స్థలము తిరిగి వానిని ఎరుగదు. 21:13 యోబు గ్రంథంలో కూడా శ్రేయస్సు కలిగి వారు దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగిపోదురు. నో టైమ్, ఓన్లీ జైల్, నో బెయిల్. ఇది పాతాళంలో పరిస్థితి. ఎంత భయంకరం, ఎంత భయంకరం ఏమండి. ఈ పాఠం విన్న తర్వాత, వింటున్న తర్వాత పాతాళంలోని వేదనకరమైన స్థలం ఎంత భయంకరమో మీకు అర్థమైపోవాలి. ఇప్పటికే యేసుప్రభు వస్తాడు, ఆ పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ కూడా వచ్చి యేసుప్రభుతో పాటు వెళ్ళిపోతాయి పరలోకానికి. పరిశుద్ధ ఆత్మలన్నీ, పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా యేసుప్రభు రెండవ రాకడలో ఆయనను కలుసుకొని పరలోకానికి వెళ్ళిపోయి నిత్య జీవము సంపాదించి నిత్య సంతోషాన్ని అవి పొందుతాయి అక్కడ. కానీ వీటి పరిస్థితి నిత్య శిక్ష, నిత్య శిక్ష. అపవాదికి నీ వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి ఇవన్నీ త్రోసేయబడితే అగాధం, అదే అగాధంలోనికి. భయంకరం, భయంకరం. దీనంతటికి కారణం ఈ 60 ఏళ్ల జీవితంలో మనం జాగ్రత్త పడకపోవడమే. అంతే, అంతకుమించి పెద్ద కారణమే లేదు. ఈ చిన్న జీవితంలో తీసుకునవలసిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ భయంకరమైన ప్రమాదం నుంచి తప్పింపబడి యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో మనందరము కూడా తలెత్తుకుని నిలబడి ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళగలం. ప్రియులారా, ఈ పాఠం మీ పరీక్ష కొరకు కాదు చెప్పింది, మీ జీవితం కొరకు. జీవితంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని దేవుడు చెప్పినటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రమాద హెచ్చరిక ఇది. అందుకే ఒక్కసారి చివరిగా సామెతలు 15:14 మళ్ళీ చదవండి. సామెతలు 15:14 మరొక్కసారి చదవండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలెనని బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళు జీవ మార్గమున నడుచుకొనును. మీరు ఏ మార్గంలో ఉన్నారో చెక్ చేసుకోండి ఒకసారి. పరమునకు వెళ్ళే జీవ మార్గంలో ఉన్నారా వాక్యం పట్టుకొని, వాక్యాన్ని హత్తుకొని, లేదా అజాగ్రత్తగా ఉన్నారా? బుద్ధి లేని కన్యకల వలె మనందరము కూడా తలుపు వేయబడి పాతాళములోని నరకములోనికి త్రోయబడక తప్పదు. బుద్ధి గల కన్యకలలా, బుద్ధిమంతుల్లా దేవుడు చెప్పిన మార్గంలో నడుద్దాం, ఈ భయంకరమైన శిక్ష నుంచి తప్పించుకుందాం. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి.